హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 4వ స్కందము 28వ అధ్యాయము 21వ శ్లోకం నుంచి మొదలు పెడదాం. సో ఇప్పటివరకు కూడా పురంజనుడి యొక్క అంత్య సమయంలో ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చర్చిస్తూ వచ్చాము. సో తనకి ఆల్మోస్ట్ ఇంకా ప్రజ్వరం అనేటువంటిది కూడా రావడం అనేది జరిగింది. ప్రజ్వరము అని అంటే శరీరం యొక్క ఉష్ణోగ్రత సుమారుగా 107 డిగ్రీలు దాటిపోవడం. సో 107 డిగ్రీలు దాటిపోయినప్పుడు ఇంకా ప్రాణవాయువు ఏదైతే సూక్ష్మ శరీరం ఈ శరీరంలో దాక్కుని ఉందో ఆ సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరాన్ని వదిలేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. సో దానికి ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట. సో అలాంటి ఒక పరిస్థితిలోకి సూక్ష్మ శరీరం అనేటువంటిది వచ్చేసింది. ఇంకా ప్రాణవాయువు కూడా వేరే గత్యంతరం లేదు, ఎక్కడ దాక్కున్నా కానీ ఆ ఉష్ణోగ్రతకి కాలిపోవాల్సిందే. సో అలాంటి ఒక పరిస్థితి ఇప్పుడు పురంజనుడి యొక్క శరీరానికి వచ్చింది. సో అలా ఉన్నప్పుడు పురంజనుడు ఏం ఆలోచిస్తున్నాడు? భార్యాపిల్లల గురించి ఆలోచిస్తున్నాడు, భౌతికమైనటువంటి సుఖాల గురించి ఆలోచిస్తున్నాడు, లౌకికమైనటువంటి విషయాల గురించి మాత్రమే ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు. దీనికి కారణము జీవితం మొత్తం కూడా లౌకికంగా ఉండడం వలనే ఇలా జరిగింది. ఒకవేళ ఆధ్యాత్మిక విలువలు కనుక తెలుసుకొని తన యొక్క జీవితాన్ని గడిపి ఉన్నట్లయితే కనుక ఈ పరిస్థితుల్లో ఇలా ఉండుండకపోయి ఉండేవాడు. కానీ తన నెక్స్ట్ జన్మని తన కర్మఫలాలను అనుభవించడం కోసం ఇంకొక జన్మ ఎత్తాల్సింది తప్పనిసరి. కానీ ఏ జన్మ ఎత్తాలి అనేటువంటిది మన అంతిమ క్షణంలో ఉండేటువంటి భావాలు ఏవైతే ఉంటాయో అవి నిర్ధారిస్తాయి. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావము మరుసటి జన్మ మన మరుసటి శరీరం తయారవుతుంది. ఆ శరీరంలో ఉండి ఈ జన్మలో ఇంతకు ముందు జన్మల్లో చేసినటువంటి కర్మఫలాలన్నింటినీ కూడా తిరిగి అనుభవించడానికి మళ్ళీ మనము రెడీ అవుతున్నాం. సో ఇప్పుడు పురంజనుడి యొక్క పరిస్థితి మనం చూసాము. రాబోయే శ్లోకాల్లో పురంజనుడు ఏ భావంతో శరీరాన్ని వదిలేస్తాడు, ఆ వదిలేయడం వల్ల మళ్ళీ ఎలాంటి శరీరాన్ని పొందుతారు అనేటువంటి విషయానికి మనకి నెక్స్ట్ 2-3 శ్లోకాల్లో వివరణ వస్తుంది. 21వ హరే శ్లోకం కృష్ణ స్టార్ట్ ప్రభుజీ, చేద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీ, కథం ను ధారకాధీన ధారకీర్వాపరాయణ ధారకీర్వాపరాయణ వర్తిష్యంతే మయి గతే వర్తిష్యంతే మయి గతే భిన్న నావాయివో దదౌ భిన్న నావాయివో దదౌ. గౌరీ మాత చాలండి. హరే కృష్ణ ప్రభుజీ. పురంజడు ఇంకను ఇట్లు చింతింపసాగెను, నాపైననే పూర్తిగా ఆధారపడినట్టు నా పుత్రులు పుత్రికలు నేను ఈ ప్రపంచము నుండి వెడలిపోయిన పిదప ఎట్లు జీవించగలరు? వారి పరిస్థితి సముద్ర మధ్యమున భద్రమైన నావయందలి ప్రయాణికుల వలనే వలె నైనది కదా. సో పురంజనుడు చావులో ఇంకా ప్రజ్వరం వచ్చిన తర్వాత ఆలోచించేటువంటి విధానం, అప్పటికి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు మనిషి. అపస్మారక స్థితిలో కూడా ఒక మనిషి ఏమి ఆలోచిస్తాడు అని అంటే, జీవితంలో ఏదైతే ఆచరించాడో, జీవితం మొత్తం దేన్నైతే ధ్యేయంగా పెట్టుకుని బ్రతికాడో అదే విషయాలు అపస్మారక స్థితిలో కూడా గుర్తొస్తాయి. ఇప్పుడు మనం చూస్తే కొంతమందికి కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తికి కృష్ణుడు ఎందుకు గుర్తొస్తాడు, ఎలా గుర్తొస్తాడు? మరి కోమాలోకి వెళ్తారు కదా, చనిపోయేటప్పుడు ఇలాంటి ఒక పరిస్థితి వస్తే కృష్ణుడు ఎలా గుర్తుంటాడు అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని ఉన్నాయి. గుజరాత్లో ఒక డివోటి ప్రతిరోజు మార్నింగ్ నగర సంకీర్తనకి వెళ్ళేవాడు. ఎవరున్నా ఎవరు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కానీ ఆయన నగర సంకీర్తనకు మాత్రం తప్పకుండా వెళ్ళేవాడు. సో అంటే ఆ టైం అయిందంటే ఆయన నగర సంకీర్తన చేస్తూ ఉంటాడు. సో ఆ నగర సంకీర్తనలో ఏం చేస్తాడంటే అంటే తిరుక్కుంటూ ఆయన ఉన్నటువంటి కాలనీలో 2-3 బజార్లు తిరుక్కుంటూ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ కర్తాలు వాయించుకుంటూ బిగ్గరగా అరుచుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ మృదంగం వాయించుకుంటూ ఆయన ఆయన కూతురు ఇంకా ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటే కనుక అంతవరకు వెళ్తారు. సో అది ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా ఆయన రెగ్యులర్గా చేసేటువంటి యాక్టివిటీ. ఆయన మరణ సమయంలో ఆయన కోమాలోకి వెళ్ళిపోతారు. కోమాలో ఒక 5-6 నెలల పాటు ఉంటాడు. సో 5-6 నెలల పాటు కోమాలో ఉన్నప్పుడు డాక్టర్స్ ఇంకా ఈయన బ్రతకడు, ఇంకా అయిపోయింది, కోమా నుంచి బయటికి తీసుకురావడం కూడా కష్టం అని అంటారు. కానీ ఆయనకి అనేక రకాల మెడిసిన్స్ ఇచ్చి ఆయనకి రెస్పాండ్ అవుతాడేమో అని ట్రై చేస్తుంటే ఏ మెడిసిన్కి రెస్పాండ్ అవ్వట్లేదు, దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ నగర సంకీర్తన చేసే టైం ఏదైతే ఉంటుందో కరెక్ట్గా ఆ టైం కాగానే ఆయన హ్యాండ్స్ అన్ని కదులుతాయి, ఆయన చేతులు కదులుతాయి, కాళ్ళు కదులుతాయి, కీర్తన చేస్తుంటాడు అనమాట ఆయన లోపల. అంటే మనిషి కోమాలో ఉన్నా కానీ
ఏ చేతనంలో అయితే మనిషి జీవితం మొత్తం గడుపుతూ ఉంటాడో ఆ చేతనంలోనే మనిషి కోమలో ఉన్న కూడా ఉంటాడు అనడానికి ఇలాంటి కొన్ని ఉదాహరణలు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ప్రజ్వర జ్వరం అనేటువంటిది వచ్చిన తర్వాత మరి ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు అంటే, నేను పోయిన తర్వాత నా భార్య పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఇప్పటిదాకా నేను వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాను, మరి ఎవరు కాపాడతారు? హరే కృష్ణ ప్రభుజీ. ఏ విధంగా అయితే ఆయన మనము ఒక నావలో నడుస్తూ నావలో వెళ్తూ ఉంటే మధ్యలో సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ నావను నడిపేటువంటి వాడు దిగిపోతే మరి నావలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? అలా కంపేర్ చేసుకుంటూ మనసులో అంటే ఆల్మోస్ట్ అపస్మారక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి. సో ఇలా ఆలోచిస్తున్నాడు పురంజనుడు తన భార్యా పిల్లల గురించి. చదవండి మాతాజీ. భాష్యము, మరణ సమయమున ప్రతి మనిషి తన భార్య పిల్లలకు ఏమగునో అని చింతాక్రాంతుడై ఉండును. అదే విధంగా రాజకీయ నాయకుడు కూడా తన దేశమునకు లేదా తన రాజకీయ పక్షమునకు ఏమగునా అని చింతితుడై ఉండును. కృష్ణ భక్తి భావనాయుతుడు కానంత వరకు మనిషి తన మానసిక స్థితిని అనుసరించి తదుపరి జన్మను పొందవలసి ఉండును. పురంజనుడు భార్యాపుత్రులను గూర్చియే ఆలోచించుచు భార్యను గురించిన తలంపులతోనే పూర్తిగా లగ్నమై ఉన్న కారణమున స్త్రీ జన్మము నెత్తవలసి ఉండును. అదే విధముగా జన్మభూమి పట్ల ప్రగాఢానురాగము కలిగిన రాజకీయ నాయకుడు లేదా జాతీయవాది తన రాజకీయ జన్మము ముగిసిన పిమ్మట అదే భూమిలో జన్మించును. ఆ తదుపరి జన్మము అతడు ప్రస్తుత జన్మము యొక్క కర్మఫలములను అనుభవించవలసి వచ్చును. రాజకీయ నాయకులు కొన్నిమార్లు తమ ఇంద్రియ భోగార్థము అత్యంత కృతములైన పాప కృత్యమునైనను కావింతురు. ప్రతిపక్షము వారిని హత్య కావించుటకు వారికేమీ అసాధారణము కాదు. రాజకీయ నాయకుడు తమ నామమాత్రమగు మాతృభూమిలో తిరిగి జన్మించినప్పటికీ గత జన్మము పాపకృత్యముల ఫలములను మాత్రము అనుభవించవలసి వచ్చును. ఈ పూర్వ పునర్జన్మ విజ్ఞానము నవీన శాస్త్రజ్ఞులకు ఏమాత్రమూ తెలియదు. వారు ఈ విషయములను ఎంత మాత్రమూ పట్టించుకొనగోరరు. ఈ సూక్ష్మమైన విషయములను జీవన సమస్యలను పట్టించుకొననిచో వారికి భవిష్యత్ అంతే అంధకార బంధురముగా గోచరించుటే దానికి కారణము. కనుకనే వారు భవిష్యత్తును గూర్చి ఆలోచించుటను మాని సాంఘిక రాజకీయ జాతీయ అవసరముల పేరిట నానా రకములకు పాప కర్మలను కొనసాగించు చుందురు. హరే కృష్ణ ప్రభు. ఓకే మధుజ. సో భౌతికంగా ఉన్నటువంటి వాడు ఎలా ఆలోచిస్తాడు అనేటువంటిది ఇప్పుడు చూస్తే రాజకీయ నాయకులు కానీ లేకపోతే లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ చివరి క్షణంలో ఇంతకాలం నా మీద ఆధారపడి ఇదంతా నడిసింది మరి నేను లేకపోతే ఏమైద్ది అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ కళ్ళ ముందే చాలామంది చనిపోయారు. ఇంతకంటే గొప్ప గొప్ప స్థితిలో గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఏది ఆగలేదు. కానీ దాన్ని చూసి కూడా వాళ్ళు రియలైజ్ అవ్వరు. ఇంకా వీళ్ళు సుఖంగా ఉండడం కోసం రాజకీయంగా సక్సెస్ అవ్వడం కోసం అవసరమైతే రాజకీయ హత్యలు కూడా చేస్తారు. అయితే వీళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు అలా చేస్తారు అని అంటే భవిష్యత్తులో నేను ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మకి ప్రతిఫలాన్ని అనుభవించాలి అనేటువంటి విషయం మీద కొంచెం కూడా అవగాహన ఉండదు. వీళ్ళు చేసేదల్లా ఏమిటి అని అంటే ప్రస్తుతం నేను ఏ విధంగా సుఖంగా ఉండాలి, ప్రస్తుతం నేను నా లైఫ్ని ఏ విధంగా సెటిల్ చేసుకోవాలి, నా కుటుంబాన్ని ఏ విధంగా సెటిల్ చేసుకోవాలి, నా భార్యాపిల్లల్ని ఏ విధంగా సెటిల్ చేసుకోవాలి, ఏ విధంగా ఆ తరువాత తరాల వాళ్ళు కూడా సుఖంగా హ్యాపీగా ఎలా ఉండాలి అనేటువంటిది ఆలోచన. అందుకోసం అవసరమైతే హత్యలు కూడా చేస్తారు. కానీ ఇలా హత్యలు చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి కూడా చివరికి మరణించడం అనేటువంటిది తప్పదు. భౌతికంగా ఉన్నతిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మరణించడం అనేటువంటిది తప్పదు. మరి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? మరణించిన తర్వాత పునర్జన్మ అనేటువంటిది మళ్ళీ ఉంటుంది. ఈ విషయం మీద సైంటిఫిక్గా ఎలాంటి రుజువులు లేవు. సైన్స్ ఏమీ అన్ని విషయాల్ని రుజువు చేయలేదు. సైన్స్కి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒక ఒక తల్లి ఒక కొడుకుని ప్రేమిస్తుంది అనుకోండి, ప్రేమిస్తుంది అనడానికి రుజువు ఏంటి? సైన్స్ ఏమైనా రుజువు చేస్తుందా? సైన్స్ ఎలా రుజువు చేయగలుగుతుంది? సో ఇలాంటి చాలా విషయాలకి, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఎస్పెషల్లీ భౌతికం కానటువంటి విషయాలకి సైన్స్ అనేటువంటిది సమాధానం చెప్పలేదు. కానీ కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని సంఘటనలు ఇవన్నీ కూడా మనం కనుక పరిశీలిస్తే, కొన్ని కేస్ స్టడీస్ కనుక చూస్తే ఆత్మ ఉన్నది, ఆ భావన ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్తుంది అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేస్తూ చాలామంది థీసిస్లు రాశారు, రీసెర్చ్లు చేశారు, బుక్స్ రాశారు. కానీ అవన్నీ కూడా ప్రాక్టికల్గా జరిగినటువంటి సంఘటనల ఆధారంగా వాళ్ళు పునర్జన్మ ఉంది, ఆత్మ ఇంకొక శరీరానికి వెళ్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ఇంకొక శరీరంలోకి వెళ్ళిన తర్వాత కూడా కొంతమందికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉన్నాయి అని కూడా తెలుసుకున్నారు.
ఆ పూర్వజన్మ జ్ఞాపకాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను వాళ్ళు తెలియజేయడం, వాళ్ళు ఆ తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే జరిగి ఉండడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా మనకి పునర్జన్మ ఉంది అనేటువంటి విషయం రుజువు చేస్తుంది. ఇవన్నీ ఇంత స్టడీ చేయని అవసరం లేదు మనకి. మనకి భగవద్గీత చదివితే తెలిసిపోతుంది, భాగవతం చదివితే తెలిసిపోతుంది, అన్ని ఆల్రెడీ రాసే ఉన్నాయి. సో ఏ స్టడీ ఏ రీసెర్చ్ లేకుండానే మనకి ఈ విషయాలన్నీ తెలిసిపోతాయి పునర్జన్మ ఉన్నది అని. అయితే పునర్జన్మ ఎలా ఉండబోతుంది? మనం ఈ జన్మలో చేసినటువంటి పాప కర్మలకి పుణ్యకర్మలకి ఫలితాలని అనుభవించే విధంగా మనకి నెక్స్ట్ జన్మ అనేటువంటిది రాబోతుంది. ఈ విషయం మీద అవగాహన లేకపోవడం వలన వచ్చే జన్మలో నేను ఏమైపోతాను అనేటువంటి భయం కంటే ఇప్పుడు శరీరం వదిలిపెడితే నా భార్య పిల్లలు ఏమైపోతారు అనేటువంటి భయమే ఎక్కువైపోతుంది. అదేవిధంగా పురంజనుడు కూడా అదే భయంలో ఉన్నాడు ఇప్పుడు. 22. ఏవం కృపణయా బుద్ధ్యా ఏవం కృపణయా బుద్ధ్యా సోచంత మత దర్హణం సోచంత మత దర్హణం గ్రహీతిం కృత ధీరేణం గ్రహీతుం ధీతం కృత ధీరేణం స్వయనామాభ్యపద్యత స్వయనామాభ్యపద్యత. రమేష్ ప్రభుచరణ్ భార్య పుత్రులకు ఏ గతి పట్టును అని పురంజనుడు శోకింపన అవసరం లేకున్నప్పటికీ కృపణత్వ బుద్ధి కారణమున అతడట్లు కావించును. ఇంతలో భయనామధేయుడు యవనరాజు అతనిని బంధించుటకు శీఘ్రముగా అరుదించును. ఓకే, సో మామూలుగా అయితే ఒక ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తికి భయపడు, ఎందుకు ఏమవుతుంది నా భార్యకి ఏమవుతుంది నా పిల్లలకి అనేటువంటి విషయాన్ని గురించి భయపడ్డు. ఎందుకంటే చాలా సంఘటనలు చూసాం మనం, ఇలాంటి పరిస్థితుల్లో మరణించిన వాళ్ళని చూసాము. ఆ మరణించినటువంటి వాళ్ళ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఎలా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అనేటువంటి విషయాలు కూడా చూసాం. ఎవరిది జీవితం ఆగదు, ఎవరు కూడా ఎవరి మీద ఆధారపడ్డారో వాళ్ళు లేనంత మాత్రాన వాళ్ళ జీవితంలో వచ్చే మార్పులు ఏమి రావు. మహా వస్తే ఏదో కొంచెం భౌతికంగా చూడటానికి ఏవో కొన్ని మార్పులు ఏమన్నా కొద్ది గొప్పగా వస్తాయేమో, కానీ మరీ వాళ్ళకి తినలేకపోవడానికి లేదా ఉండలేకపోవడానికి బ్రతకలేకపోవడానికి అయిపోయేంత పరిస్థితి అయితే ఎవరికి రాదు. అంతలోనూ ఇప్పుడు పురంజనుడు లాంటి ఒక వ్యక్తి, అంటే సుమారుగా భౌతికంగా స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, మళ్ళీ 1100 మంది పిల్లల్ని కన్నటువంటి వ్యక్తి, మరి 110 మంది స్త్రీలను కన్నాడు, ఇంతమంది పిల్లల్ని కన్నప్పుడు ఈయన లేకపోతే ఏమవుతుందండి? ఈయన ఆలోచించాల్సింది ఈయన భార్యాపిల్లల గురించి కాదు, ఈయన గురించి ఆలోచించాలి. ఈయన గురించి తన గురించి తాను భయపడాల్సినటువంటి స్థితిలో ఆయన తన గురించి తాను ఆలోచించకుండా భార్యాపిల్లల గురించి ఆలోచిస్తున్నాడు. ఈయన లేకపోయినా వాళ్ళు బాగానే ఉంటారు. ఒకవేళ ఆలోచించి భయపడినంత మాత్రాన ఈయన మార్చగలిగేది కూడా ఏమి? ఆలోచించి భయపడినంత మాత్రాన ఈయన పోయిన తర్వాత వాళ్ళ స్థితిని ఈయన ఏమీ మార్చలేడు. కాబట్టి అనవసరమైన విషయాల గురించి భయపడుతున్నాడు, భయపడకూడనటువంటి విషయం గురించి భయపడుతున్నాడు, భయపడాల్సిన విషయం గురించి భయపడటం మానేశాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు అనంటే మనిషి కృపణుడు అవడం వల్ల అది జరుగుతుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాడు. కృపణుడు అంటే బ్రాహ్మణత్వం లేనటువంటి వాడు. సో ఎవరైతే బ్రాహ్మణుడు కాడో, ఎవరికైతే ఆధ్యాత్మిక విలువలు తెలియవో, ఎవరికైతే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేదో, ఎవరికైతే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం లేదో, అలాంటి వాడిని కృపణుడు అని అంటారు. సో ఇలా కృపణత్వం వలన మనిషి దేని గురించి భయపడాల్సినటువంటి అవసరమే లేదో దాని గురించి భయపడుతూ, దేని గురించి భయపడాలో దాని గురించి భయపడట్లేదు అనమాట. అందుకని ఇలాంటి ఒక భావంలో ఉన్నటువంటి వ్యక్తికి భయం అనేటువంటిది ఆవరిస్తుంది. ఆ భయం అనేటువంటిది ఇక్కడ ఎవరండి భయం పేరు? యవనరాజు. యవనరాజు, యవనరాజు ఆ విధంగా ఆయన్ని ఆక్రమించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. చరణ్ పర్పట్ బై శ్రీ ప్రభుపాద్. జయ శ్రీ ప్రభుపాద్. జీవితమునందలి కర్మఫలములకు జీవుడే బాధ్యుడని మూర్ఖులు తెలుసుకొనలేరు. జీవుడు బాలుని దేహమున అమాయకుడై ఉన్నప్పుడు జీవిత విలువలను గూర్చిన సరియైన అవగాహనను అసగుట్ట తల్లిదండ్రుల బాధ్యత. పిల్లవాడు పెరిగి పెద్దవాడైనప్పుడు జీవిత బాధ్యతలు నిర్వహించుటకు అతని దారిన అతనిని వదిలివేయవలను. మృత్యువు పిదప తల్లిదండ్రులు ఎట్లాగో తమ పిల్లవానికి సహాయం చేయలేరు కదా. పిల్లల సహాయార్థము తండ్రి కొంత ఆస్తిపాస్తుల్ని ఇచ్చవచ్చును, గాని తన మరణాంతరము కుటుంబము ఏ విధంగా మనగలదా అని అతడు అమిత చింతాసక్తుడు కారాదు. కానీ ఆ విధముగా చింతాక్రాంతుడొకటి ఏ బద్ధజీవుని రోగము. అతడు తన భోగార్థము పాపరతుడొకటియే గాక తన సంతానం యొక్క ఇంద్రియ భోగము కొరకు ధనమును కూడబెట్టి వారికి అప్పజెప్పుచుండును.
ఏది ఏమైనను ప్రతి ఒక్కరికి మృత్యు భీతి ఉన్నది. కనుకనే మృత్యువునకు భయమనియు పేరు కలదు. పురంజనుడు తన భార్యాపిల్లల ఆలోచనలో మునిగి ఉన్నప్పటికి మృత్యువు మాత్రము వేచి ఉండలేదు. మృత్యువు ఎవ్వరి కొరకు వేచి ఉండక తన పనిని శీఘ్రమే నిర్వహించుచుండును. మృత్యువు నిస్సంకోచముగా జీవుని గునిపోవును. కనుక నాస్తికులకు అదియే తురీయ భగవదనుభూతి అయి ఉన్నది. దేశము సంఘము బంధువులను గూర్చిన ఆలోచనలతో జీవితమును వ్యర్థపరుచుకుని భగవత్ చింతనను నిర్లక్ష్యపరచడి అట్టి వారులకు అదియే చరమానుభవము. ఈ శ్లోకమునందు అతదర్హణం అను పదము ప్రధానమైనది. కుటుంబము దేశము సంఘము జాతికి సంబంధించిన సంక్షేమకర కార్యములలో మనిషి అతిగా పాల్గొనరాదని దాని భావము. మనిషి ఆధ్యాత్మికంగా పురోగమించుటలో అవి ఏమాత్రము తోడ్పడవు. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత సమాజమునందు నామమాత్ర విద్యావంతులకు ఆధ్యాత్మిక ప్రగతిని గూర్చి ఎటువంటి జ్ఞానము లేదు. ఆధ్యాత్మిక ప్రగతిని బడియుటకు మానవ జన్మయందు అవకాశం ఉన్నప్పటికీ వారు కృపణులుగానే నిలిచియుందురు. బంధువులు దేశ ప్రజలు సంఘవారులు సంఘము వారులు సంక్షేమమును గూర్చియే తలపోయిచు వారు తమ జీవితములను అనుచితముగా గడిపి వ్యర్థము చేయుదురు. మృత్యువును జయించుడి విధమును నేర్చుటయే ప్రతి ఒక్కరి నిజమైన కర్తవ్యము. మృత్యుంజయ విధానమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4వ అధ్యాయము 9వ శ్లోకమునందు ఇట్లు తెలుపును. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము ఎరిగిన వాడు శరీర త్యాగం పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమును జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. పూర్ణ కృష్ణ భక్తి భావనాయుతుడు ప్రస్తుత దేహమును విడిచిన పిదప వేరొక భౌతిక దేహమును గ్రహింపక భగవద్ధామమునికే చేరును. ప్రతి ఒక్కడు ఈ పూర్ణత్వమును సాధించుటకే యత్నించవలెను. దురదృష్టవశాత్తు జనులు ఆ విధముగా కావింపక సంఘము స్నేహము ప్రేమ బంధువులను గూర్చిన ఆలోచనలు ఎందే లగ్నమై ఉన్నారు. అయినను మా కృష్ణ చైతన్య ఉద్యమము ప్రపంచమంతటను జనులకు జ్ఞానబోధ చేయుచు మృత్యువును జయించుటట్లో వారికి తెలియజేయుచున్నది. హరిం వినా నా స్మృతిం తరంతి. దేవదేవుడకు శ్రీకృష్ణుని ఆశ్రయింపక ఎవడును మృత్యువును జయింపలేడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎందుకు ఇలా అయిపోతుంది? మనం ఎందుకు ఇలాంటి చేయకూడనటువంటి లేకపోతే భయపడకూడనటువంటి విషయాలకి భయపడేటువంటి పరిస్థితికి, చివరికి అంత్య సమయంలో కూడా ఆధ్యాత్మిక విలువలను తెలుసుకోకుండా ఉండేటువంటి పరిస్థితికి మనం ఎందుకు వెళ్ళిపోతున్నాము అనేటువంటి దానికి ఇక్కడ ప్రభుపాదుల వారు క్లియర్గా కంక్లూజన్ చెప్తున్నారు. ఏమిటి అని అంటే, మనము తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమిటి అని అంటే, మన పిల్లలకి కనీసంగా ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికమైనటువంటి విలువలు తెలిసేటువంటి విధంగా పెంచాలి. దురదృష్టవశాత్తు మనకు అది దొరకలేదు. మనకి తెలుసుకున్నా కానీ మనం పిల్లల్ని అలా పెంచట్లేదు. మన విద్య కూడా ఇలాంటి విషయాలను నేర్పేటువంటి విద్య లేదు. మనమేమనుకుంటున్నాము, పిల్లల్ని కన్నాము, వాళ్ళని తీసుకెళ్లి స్కూల్లో వేసాము, మన బాధ్యత అయిపోయింది, వాళ్ళు విద్య నేర్పేస్తారు, వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు అని అనుకుంటాం. కానీ ఎలాంటి వాళ్ళుగా మారిపోతారు వాళ్ళు అంటే, లౌకిక జ్ఞానం బాగానే వస్తుంది. మనం ఎందుకంటే గొప్ప గొప్ప స్కూళ్ళల్లో వేస్తాం, ఇంటర్నేషనల్ స్కూల్స్లో వేస్తాము, లేకపోతే స్పెషల్ క్లాసెస్ పెట్టిస్తాము, కోచింగ్ సెంటర్స్కి పంపిస్తాము. ఇవన్నీ ఎంత ఎఫర్ట్ ఎందుకు పెడుతున్నాము అని అంటే, మనిషి భౌతికంగా ఉన్నతిలో ఉండడం కోసం పెడుతున్నాం. ఇది తప్పేం కాదు. మీరు కష్టపడాలి, మీరు సంపాదించాలి, పిల్లలకి మంచి ఉద్యోగం వచ్చేంత వరకు చదివించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు మీరు కూడా కొంత అండగా దండగా నిలబడాలి. కానీ ఎంతవరకు అది అంటే, దానికి కూడా ఒక లిమిట్ ఉండాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డప్పుడు వాళ్ళు ఆధ్యాత్మికంగా నిలబడే విధంగా మీరు భౌతికంగా ఉన్నతిలో ఉండాలి, అలా అని ఆధ్యాత్మిక విలువలను కోల్పోకుండా ఉండాలి. ఆ విధంగా మీరు పెంచాలి పిల్లల్ని. అలా పెంచినప్పుడు ఇంకా వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళు భౌతికంగా ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడే విధంగా, వాళ్ళ జీవితాన్ని గడిపే విధంగా మనం పెంచేసి వదిలేసేయాలి. అంతేకాని మనం చచ్చిపోయేంత వరకు కూడా ఇంకా వాడు ఎలా ఉంటాడో, వాడి తరం తర్వాత తరం ఎలా ఉంటుందో, ఇవన్నీ మనకెందుకండి?
వీటి వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. ఎందుకంటే మనం ఏం మార్చేది కాదు. అది మనం ఏదైనా మార్చగలము అని అంటే మనము మనమే ఆధ్యాత్మికంగా పతనం చెందుతున్నాము. ఇప్పుడు అలా ఆలోచిస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఏ కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, ఆ కుటుంబంలోనే నువ్వు ఒక పనివుడిగా పుట్టచ్చు, ఆ కుటుంబంలోనే సేవ చేసేటువంటి ఒక జంతువుగా కూడా పుట్టచ్చు. అంటే ఏ పుత్రుడు కోసం నువ్వు పరితపించి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయావో ఆ పుత్రుడి ఇంట్లోనే ఒక కుక్కలాగా వాడి గడప ముందు నిలబడేటట్టు పుట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది మన కర్మలకు అనుగుణం. ఒకవేళ అది జరిగితే ఏమైనా బంధం ఉందా మనకి వాళ్ళకి? ఏమీ ఉండదు. కాకపోతే ఎంతవరకు ఆలోచించాలి అంటే ఒక లిమిట్ వరకు ఆలోచించాలి. మీరు సంపాదించాలి, మీరు వాళ్ళకి పెట్టాలి, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేంత వరకు. ఆ తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమైపోతారు, ఇంకా ఎలా ఉంటారు, ఇంకా దానికోసం పరితపించడం తాపత్రయపడడం అనేటువంటిది అవసరం లేదు. మనం ఆధ్యాత్మికంగా ఎలా వెళ్ళాలి అనేటువంటి దాంట్లో ఉండాలి. ఇలా లేకపోవడానికి కారణం, ఇలా ఉండకపోవడానికి కారణం మనము కృపణులుగా పెరిగాము, మన పిల్లలను కూడా కృపణులుగా పెంచుతున్నాము. సో దీనివల్ల సమాజం మొత్తం కూడా పాడైపోతుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. మృత్యు అనేటువంటిది ఎప్పటికైనా వచ్చేదే, మనం ఎంత ఆపినా కానీ ఆగదు. కాబట్టి ఆధ్యాత్మికంగా పురోగమించడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. మరి ఏ విధంగా మృత్యువుని జయించే విధమైనటువంటి జీవితాన్ని మనం ఎలా అలవాటు చేసుకోవాలి అనడానికి భగవద్గీతలో సొల్యూషన్ ఇచ్చారు భగవంతుడు. సో ఏ విధంగా నువ్వు మృత్యువునే జయించగలవు అనేటువంటి దానికి భగవద్గీత 4.9వ శ్లోకంలో జన్మ కర్మచ మే దివ్యం ఏ వేత్తి జన్మ కర్మచ ఏ దివ్యం ఏవం ఏ వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోఅర్జున. ఏ విధంగా మనం జన్మ మృత్యువుని జయించవచ్చు అని అంటే మనము భగవంతుని యొక్క దివ్య కర్మలని దివ్యత్వాన్ని తెలుసుకోగలిగితే ఈ శరీర త్యాగం చేసిన తర్వాత మళ్ళీ మనం శరీరాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. శాశ్వతమైనటువంటి భగవంతుని యొక్క ధామానికే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అది మీరు మృత్యువుని జయించినటువంటి వాళ్ళు అవుతారు. మీరు జయించడమే కాదు, కనీసంగా మీ మీ కుటుంబ సభ్యులను కూడా, మీ పిల్లలను కూడా ఇలాంటి ఒక మార్గంలోకి తీసుకురాగలిగితే వాళ్ళు కూడా మృత్యువుని జయించగలిగిన వాళ్ళు అవుతారు. సో మనము మృత్యువుని జయిస్తాము, వాళ్ళు కూడా మృత్యువుని జయిస్తారు. కాబట్టి ఇలాంటి ఒక జ్ఞాన బోధ అనేటువంటిది మనకి లౌకికమైనటువంటి జ్ఞాన బోధ ఉండడం వల్ల కొరవడిపోయింది. కాబట్టి తెలుసుకున్న మనమన్నా కనీసంగా మన నెక్స్ట్ జనరేషన్ని, మన నెక్స్ట్ పిల్లలైనా కానీ కొంతవరకు, అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఇద్దరు ముగ్గురు పిల్లలు పుడతారు. సో కనీసంగా అలా ఒక చైన్ లాగా ఒక్కళ్ళు ఒక్కళ్ళని మార్చగలిగితే ఆ ఒక్కడు ఇంకో ఇద్దరిని మారుస్తాడు. సో ఆ ఇద్దరు ఇంకో నలుగురిని మారుస్తారు. సో ఆ విధంగా సమాజంలో కొంతకాలం తర్వాత అయినా కానీ ఆధ్యాత్మికమైనటువంటి విలువలు తెలిసినటువంటి వ్యక్తులతోటి నిండిపోయి ఉంటుంది సమాజం. అలా కాకుండా నాకెందుకులే, నాదేదో నేను చేసుకుంటా, నానేదో నేను చేసుకుని నేను వెళ్ళిపోతా ఈ లోకం నుంచి అని అనుకుంటే మనం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆధ్యాత్మిక విలువలు అనేవి ఈ ఈ భూమి మీద నిలబడి ఉండవు. సో అందుకనే కృష్ణుడు యుద్ధం చేసి చంపేయి అని అర్జునుడిని అన్నప్పుడు, అందరినీ చంపేయి అని అన్నప్పుడు అర్జునుడు ఏమంటాడండి, అర్జునుడు ఏమంటాడు, కుటుంబ పెద్దలు అందరూ మరణిస్తే కుటుంబం ఆధ్యాత్మికంగా పతనం చెందుతుంది అని అంటారు కదా. మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనకి కృష్ణుడు సారీ అర్జునుడు నేను యుద్ధం చేయను అనడానికి కారణాల్లో కొన్ని కారణాలు ఏం చెప్తారు అని అంటే, నేను కుటుంబ పెద్దలు నేను కనుక చంపేస్తే వంశం నాశనం అయిపోతుంది. వంశం నాశనం అయిపోతుంది అంటే వంశంలో ఇది మంచి, ఇది చెడు, ఇది ఆధ్యాత్మికం, ఇది ఆధ్యాత్మికం కాదు, ఇలా చెయ్యొచ్చు, ఇలా చెయ్యకూడదు అని చెప్పేటువంటి కుటుంబ పెద్ద ఉండడు. అలా కుటుంబ పెద్ద లేనప్పుడు సంతానం భ్రష్టు పట్టిపోతుంది అనేటువంటి విషయాన్ని ఆయన అర్జునుడు కారణంగా చెప్పాడు. అంటే భవిష్యత్ తరాలలో ఒకవేళ ఆధ్యాత్మికంగా ఉండలేకపోవడానికి నేనేమైనా కారణమవుతానేమో, ఎందుకంటే నేను చంపేస్తాను కదా పెద్దవాళ్ళందరినీ, నేను చంపేస్తాను, ఇంట్లో పెద్దవాళ్లే లేకుండా అయిపోతారు, ఇక నెక్స్ట్ జనరేషన్ మొత్తం కూడా లౌకికంగా అయిపోతుంది. ఎందుకంటే పెద్ద జనరేషనే కదా, చిన్న అంటే పెద్దవాళ్లే కదా పిల్లవాళ్ళకి ఆధ్యాత్మిక మార్గం చూపించేది. అలా మార్గం చూపించే వాళ్ళు లేకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అందరూ కూడా లౌకికం అయిపోతారు, అందరూ కూడా భౌతిక లోకంలోనే పతనం చెందుతారు, దానికి నేను కారణమవుతాను ఇప్పుడు నేను యుద్ధం చేస్తే అని చెప్పేసి అర్జునుడు అప్పుడు యుద్ధం చేయనంటానికి కూడా ఇది ఒక కారణం. సో కాబట్టి మనం మన బాధ్యత మన పిల్లలకు కూడా ఆధ్యాత్మికంగా ఉంచటం. సో అందుకనే మనము ఈ శ్లోకం నుంచి కనీసం ఇది తెలుసుకోవాలి. ప్రభుపాదుల వారు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ అర్జునుడు మాట్లాడేటువంటి మాటలు, మళ్ళీ కృష్ణుడు మాట్లాడేటువంటి మాటల్ని మనం ఉదాహరణగా గుర్తు తెచ్చుకొని కనీసంగా మనం ఆధ్యాత్మికంగా ఉన్నాం, మన నెక్స్ట్ తరాల వారికి కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అందుకనే చాలా ఇంపార్టెంట్ అండి, అందరికీ కూడా మనం తెలియజేయాలి. ఎవరు ఏమనుకుంటారు, నవ్వుతారా, నవ్వరా, ఇవన్నీ
మనకి తెలుసు జ్ఞానం ఉన్నవాడు నవ్వడు, జ్ఞానం లేనివాడు మాత్రమే మనల్ని చూసి నవ్వుతాడు. నవ్వుకుంటే నవ్వుకోనండి. కృష్ణుడు ఏం చెప్తారంటే, నన్ను ఎగతాళి చేస్తూ కృష్ణ అనే మాట వచ్చినా వాళ్ళ నోట్లోంచి వాళ్ళకి సుకృతి అడుగుతాడు కదా. సో ఒక భక్తుడు చూసి ఎగతాళి చేసినటువంటి వాడికి నవ్వుతూ కూడా వీడు ఎప్పుడు కూడా హరే కృష్ణ అంటాడు అని అన్నా కానీ వాడికి కూడా సుకృతి అడుగుతుంది. మనం మన లక్ష్యాన్ని మనం సాధించినట్లే. సో మనం ఏమి పర్సనల్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నటువంటి వాడు అలా చేయడు, లేనివాడే అలా చేస్తాడు. కాబట్టి మనకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి కనీసంగా మనం ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించకుండా మనం చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని మనం చేయిస్తూనే ఉండాలి. ఓకే మాతాజీ, రమేష్ మాతాజీ మీరు ఏమైనా మాట్లాడతారా? ఇదే సందర్భంలో మీరు చెప్పారు కదా ప్రభుజీ, ఇంటికి పెద్ద ఉండడు, స్త్రీలకి కూడా భద్రత ఉండదు, అవాంఛిత సంతానం ఎక్కువగా అవుతుంది ఎప్పుడైతే చేస్తే అని. ఓకే 23వ శ్లోకం. పశువద్భ్యవ నైరేషాం పశువద్భ్యవ నైరేషాం నీయమాన స్వఖం క్షయం నీయమాన స్వఖం క్షయం అన్వద్రవన్నను పతా అన్వద్రవన్ను పథాః శోచంతో వృషమాతురా లక్ష్మణరావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. యవనులు పురంజరుని పశువు వలె బంధించి తమ స్థానమును తీసుకొని పోవుచుండగా అతని అనుచరులు మిగుల శోకించిరి. ఆ రీతిన శోకించుచునే వారు అతనిని అనుసరించవలసి వచ్చెను. భాష్యం. యమరాజు అతని భటులు జీవుని న్యాయస్థానంలో గొనిపోవున్నప్పుడు జీవానుచరులైన ప్రాణము కోరికలు కూడా వెంట చనిదరు. ఇది వేదములందు ద్రోపరపబడినది. జీవుడు యమరాజుచే బంధితుడైనప్పుడు లేదా గొనిపోవున్నప్పుడు తత్ ఉత్క్రామస్తం మంతం ప్రాణవాయువు కూడా అతని వెంట చనుచు ప్రాణోసూత్క్రమతి. ప్రాణవాయువు వెడలినప్పుడు ప్రాణం అను స్క్రూ మంతం సర్వేంద్రియములు సర్వే ప్రాణాహ కూడా దానితో అనుగమించుచు అసూత్క్రామంతి. జీవుడు మరియు ప్రాణవాయువు వెడలినప్పుడు పంచభూతాత్మకమైన దేహము అనగా భూమి జలము వాయువు అగ్ని ఆకాశములతో తయారైన భౌతిక పదార్థము ఇచ్చటనే ఉండిపోవును. అప్పుడు జీవుడు న్యాయస్థానము గొనిపోబడగా అతని తదుపరి పొందవలసిన దేహమును యమరాజు నిర్ణయించును. నవీన విజ్ఞాన విజ్ఞానవేత్తలకు ఈ విధానమును గూర్చిన పరిచయము లేదు. ప్రస్తుత జన్మమునందలి తమ కర్మలకు జీవుడే బాధ్యతను వహించవలసి వచ్చును. మరణానంతరము అతనిని యమధర్మరాజు యొక్క న్యాయస్థానముకు తీసుకుని పోగా అచ్చట అతని తదుపరి దేహమును గూర్చి నిర్ణయించబడును. స్థూల దేహము వదిలిపోయినను జీవుడు అతని కోరికలు కర్మఫలములు ముందుకు కొనసాగును. పూర్వ కర్మానుసారము అతడు ఏ దేహమును పొందవలెనో నిర్ణయించున్నది యమరాజే. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మరణ సమయం వచ్చేసింది అనుకోండి, ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందండి? యమరాజు దగ్గరికి వెళ్తుంది. యమరాజు నెక్స్ట్ శరీరాన్ని నిర్ణయం చేస్తారు. సో వీడి కర్మలు ఏంటి, వీడు ఏం కోరుకున్నాడు, వీడి భావం ఎలా ఉంది, వీడికి ఎలాంటి శరీరం ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం అనేటువంటిది యమరాజు యొక్క కోర్టులో జరుగుతుంది. సో అయితే మరి ఈయన వెళ్ళిపోతుంటే ఈయన వెనకాల ఎవరు కూడా వస్తారంట? భౌతిక శరీరం రాదు, మన యొక్క స్థూల శరీరం అనేటువంటిది రాదు. పంచభూతాలతో తయారైనటువంటి స్థూల శరీరం ఇక్కడే ఉండిపోదు. దాన్ని మన పిల్లలు దానికి అంత్యక్రియలు చేస్తారు. కానీ వచ్చేది ఏది అని అంటే వాళ్ళ యొక్క ప్రాణం, వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరం వస్తుంది. సో ఈ సూక్ష్మ శరీరం ఆత్మతో పాటు వెళ్తుంది. ఎందుకనంటే ఇంకా అయిపోలేదు, దానికి ఇంకా కోరికలు ఉన్నాయి, ఇంకా ఆలోచనలు ఉన్నాయి, ఇంకా భావాలు ఉన్నాయి. ఈ భావాలన్నింటినీ తీర్చుకోవాలి. తీర్చుకోవాలంటే ఆత్మతో పాటు వెళ్లాల్సిందే. సో ఆత్మతో పాటు వెళ్తూ ఉంటాయి ఇవి. భగవంతుడి యమరాజు ఏ శిక్షను విధిస్తే ఆ శిక్షను విధించినప్పుడు ఆ శిక్షకి సంబంధించినటువంటి శరీరం ఏదైతే ఉంటుందో ఆ శరీరం వచ్చినప్పుడు ఈ భావాలు కూడా అందులోకి వెళ్ళిపోతాయి. ఈ సూక్ష్మ శరీరం కూడా అందులోకి వెళ్ళిపోతుంది. అంటే మన మనస్సు, మన బుద్ధి, మన అహంకారము ఏదైతే ఉందో ఇవి కూడా నెక్స్ట్ శరీరంలోకి వెళ్తాయి. అప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి జీవుడికి అనుగుణమైనటువంటి చేతనం అనేటువంటిది వాళ్ళు పొందిన తర్వాత కొంతవరకు పూర్వజన్మకు సంబంధించినటువంటి కోరికలను క్యారీ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క బుద్ధి, వాళ్ళ యొక్క కోరికలకు అనుగుణంగానే ఆ శరీరం వస్తుంది. కాబట్టి ఆ శరీరంలో అవి ఈమిడిపోతాయి అన్నమాట.
ఏ శరీరం అయితే నెక్స్ట్ పొందుతాయో ఆ శరీరానికి అనుగుణంగా మారిపోతాయి. 24. ఉరీం విహాయోపగత ఉపరుద్ధో భుజంగమః విశీర్ణ ప్రకృతిం గత రేణుకమాతాజీ చదువుతారా? హరే కృష్ణ రేణుకమాతాజీ. ప్రభుజీ నేను చదవచ్చా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ రేణుక మాతాజీ చదవండి మాతాజీ. లేదు ప్రభు, నాకు అంత పెద్దగా రాదు ప్రభు. ఏమనుకుంటా శ్రీలత శ్రీనివాస్ ప్రభుజీ నేను చదవచ్చా? ఎవరో హ్యాండ్ రైజ్ చేసినారు కదా ప్రభుజీ, ఉప్పాల లక్ష్మి ఎవరో? లక్ష్మీ మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. అది వరకే యవనరాజు సైనికులచే బంధింపబడి పురమును వీడినట్టి సర్పము ఇతరులతో పాటు తన ప్రభువును అనుసరింపదొడుగెను. పురమును వారు వీడినంతనే అది శిథిలమై ధూళిలో కలిసిపోయెను. భాష్యం: జీవుడు బంధింపబడినంతనే అతని అనుచరులైన ప్రాణము ఇంద్రియములు ఇంద్రియార్థములు శీఘ్రమే దేహమును భౌతిక పదార్థపు ముద్ద విడిచిపెట్టగలవు. జీవుడు మరియు అతని అనుచరులు వెడలిపోయినంతట దేహము పనిచేయుటను మానివేసి భౌతిక తత్వములలోనికి అంటే భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మారిపోవును. శత్రువులచే దాడి చేయబడిన పురమును పురవాసులు విడిచినప్పుడు శత్రువు దానిని ఫిరంగులతో శిథిలం కావించును. నీవు మట్టివే, మట్టినే నీవు తిరిగి చేరుతావు అని మనము పలుకునది దేహమును గూర్చియే. పురమును శత్రువులు ఫిరంగులతో ముట్టడించినప్పుడు పురవాసులు దానిని విడిచిపోగా అది నశించిపోవును. పురవాసులను పట్టించుకొనక పురము యొక్క స్థితిని మెరుగుపరచట ఎందు నెలకొన్న వాడు మూర్ఖుడే. అదే విధముగా తగినంత ఆధ్యాత్మిక జ్ఞానం లేనటువంటి వాడు దేహమునందులి అతి ముఖ్యాంశము ఆత్మీయే అని తెలియక బాహ్య దేహము యొక్క పరిరక్షణమును గూర్చియే ఆలోచించును. కానీ మనిషి ఆధ్యాత్మిక జ్ఞానమున ప్రగతి నొందినప్పుడు ఆత్మ నిరంతర జన్మ మృత్యు వలయం నుండి రక్షింపబడగలదు. దేహమునందు ఆసక్తి కలిగిన వారు గోవులు గాడిదల వంటి వారని స ఏవ గోకరహ శ్రీమద్ భాగవతము పలికినది. గోవు అమాయకమైనది, గాడిద విపరీత బరువును మోసేది. దేహాత్మ భావన కలిగిన వాడు గాడిద వలె పనిచేయచు స్వార్థగతిని గూర్చి ఎరుగకుండెను. ఈ విషయమునే భాగవతము ఇట్లు పలికినది: యస్యాత్మ బుద్ధి కుణపేత్రి ధాతుకే స్వదీహి కలత్రాదిషు భౌమయిజ్యదీహి త్రిధాతుమయమైన దేహమునే తననుగా భావించువాడు, దేహమునకు సంబంధించిన వారిని బంధువులని తలచువాడు, జన్మస్థానమును పూజనీయమని తలచువాడు, తీర్థస్థానముకు వెడలునది ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులకు వారిని కలుసుకొనుటకు గాక కేవలము స్నానార్థమైన వాడు గాడిద లేదా గోవుగా పరిగణింపబడును. కృష్ణ భక్తి భావనారహితమకు మానవ నాగరికత కేవలము జంతు నాగరికతయే. కొన్ని మార్లు అట్టి నాగరికతకు చెందిన వారు మృత శరీరమును పరీక్ష చేయుచు మెదడును లేదా గుండెను పరిశీలించు చెందుడు. అయినను ఆత్మ లేనిదే ఏ దేహాంగము కూడా ముఖ్యమైనది కాదు. కానీ నవీన గోకర నాగరికత యందు వైజ్ఞానికులు శవం యొక్క మెదడు లేదా గుండె యందు ఏదో కొంత విలువను కనిపెట్టుకు యత్నించి చెందుడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. పురంజనుడు మరణించేశాడు. సో పురంజనుడు యొక్క శరీరం నుంచి పురంజనపురం నుంచి అంటే శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చేసింది. మరి ఆత్మ బయటకు వచ్చేసిన తర్వాత ఇంకేమొస్తుంది అనుకున్నాం? సూక్ష్మ శరీరం కూడా బయటకు వచ్చేసింది. అంటే సూక్ష్మమైన అంశాలు ఏవైతే ఉంటాయో అవేమి నాశనం అయ్యాయి కావు, అవి కూడా ఆత్మని అనుసరిస్తాయి. ఇక్కడ ఆత్మ అనేటువంటిది ఈ సూక్ష్మ అంశాలు ఏవైతే ఉంటాయో అంటే మనసు బుద్ధి అహంకారం ఏదైతే ఉందో వీటికి ఆత్మ అనేటువంటిది ప్రభువు కదండి. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, భౌతిక శరీరం కంటే ఇంద్రియాలు ఉత్తమమైనవి, ఇంద్రియాల కంటే మనసు ఉత్తమమైనది, మనసు కంటే బుద్ధి ఉత్తమమైనది, బుద్ధి కంటే ఆత్మ ఉత్తమమైనది అనేటువంటి విషయం మనకు తెలుసు.
అంటే వీటన్నిటికీ కూడా ప్రభువు ఎవరు అని అంటే ఆత్మ. సో మనం ఓన్లీ ఇంద్రియాల దృష్టిలోనే ఆలోచిస్తే ఇంద్రియాలకు ప్రభువు మనస్సు. సో మనస్సే టోటల్ అని అనుకుంటాం, మనసుకి మించింది లేదు, మనసే అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది అనుకుంటాం. కానీ మనసుకు పైన బుద్ధి కూడా ఉంది, బుద్ధికు పైన ఆత్మ కూడా ఉంది. సో ఇదంతా ఎప్పుడు వస్తుంది జ్ఞానం అంటే ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు వస్తుంది. లేదు అని అంటే కనుక మనకి ఈ విషయాలన్నీ తెలియవు, తెలియకుండానే భౌతికంగానే ఉండిపోతాం. ఈ శరీరంతోనే మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం, ఈ శరీరానికి సంబంధించిన సుఖాలే మన సుఖాలు అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుందో అప్పుడు ఈ శరీరము ఆత్మతో పాటు రాదు, ఈ శరీరము పంచభూతాల్లో కలిసిపోతుంది. సో శరీరం పంచభూతాలు అంటే ఈ పంచభూతాలతో తయారైనటువంటి శరీరం పంచభూతాలలోనే కలిసిపోతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకోకుండా మనము పొద్దు నుంచి సాయంత్రం దాకా 24 గంటలు కష్టపడి కష్టపడి ప్రయాణాలు చేసి మరీ ఆఫీసులకు వెళ్ళి పనులు చేసి తిరిగి వచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత కనీసంగా హరే కృష్ణ అంటానికి కూడా టైం లేకుండా మళ్ళీ ఏదో ఒక రకంగా ఒక అరగంటో గంటో పడుకునే ముందు టైం ఉంటే ఆ టైంలో కూడా ఏదో ఒక టీవీ పెట్టుకొని చూసి ఆ టీవీలో ఏదో ఎంజాయ్ చేసి రిలాక్స్ అవుతున్నాం అని అనుకుంటారు. కానీ ఇలాంటి వాళ్ళని మనకి శాస్త్రంలో ఏం చెప్తున్నారు అంటే వీళ్ళని గాడిదలతో పోలుస్తున్నారు. సో ఈవెన్ మనకి ఆచార్యులు కూడా అలానే పోలుస్తారు. ఎవరైతే ఆధ్యాత్మికత అనేటువంటిది జీవితంలోనే లేకుండా మార్నింగ్ లేసిన కాడి నుంచి నైట్ పడుకునేంత వరకు భౌతికమైనటువంటి విషయాలలోనే, అంటే వాడు ఏం తప్పులు చేస్తున్నాడని కాదు పాపాలు చేస్తున్నాడని కాదు, వానికి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల భౌతికంగా ఉన్నతి చెందడమే వాడి యొక్క ముఖ్య లక్ష్యం అనుకునేటువంటి విధంగా వాళ్ళ యొక్క జీవన గమ్యం అనేటువంటి సాగిపోతూ ఉంటే ఇలాంటి వాళ్ళని గాడిదలు అని అంటారు. ఏదో కొంచెం సుకృతి వలనో లేకపోతే ఎవరో ఏదో చెప్పారనో లేకపోతే మనం ఏం చేస్తాము అని అంటే కొంతకాలం బ్రేక్ తీసుకుంటాం. మనం చేసేటువంటి భౌతికమైనటువంటి కర్మల నుంచి బ్రేక్ తీసుకొని కొంతమంది అయితేనేమో ఊటీకో కొడైకెనాల్కో వెళ్తారు, లేకపోతే సిమ్లాకో వెళ్తారు కొంతకాలం ఎంజాయ్ చేసి వద్దామని చెప్పేసి. కొంతమంది అయితే ఏం చేస్తారంటే తీర్థయాత్రలకు వెళ్తారు. ఎందుకు వెళ్తారు తీర్థయాత్రలకి అని అంటే అక్కడికి వెళ్ళి మనం గంగలో మునిగితే మన పాపాలన్నీ పోతాయి. ఇంతకాలం మనం భౌతికంగా ఉన్నాము, భౌతికంగా ఉండడం వల్ల మనకు గంగలో మునిగితే మనకు పాపాలన్నీ పోతాయి. ఆ పాపాలన్నీ పోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ మనం మన కర్మలు చేసుకోవచ్చు అనేటువంటి భావంలో కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడ మనకి భగవద్గీతలో భాగవతం 10వ స్కందంలో ఏం చెప్తుంది అని అంటే ఇలాంటి వాళ్ళని గాడిదలతో పోలుస్తున్నారు. అంటే మనకి ఆధ్యాత్మిక విలువ అనేటువంటిది తెలియకుండగా, మన జీవితంలో ఆధ్యాత్మిక విషయాల యొక్క ఆచరణ అనేటువంటిది లేకుండగా ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళి పవిత్రమైనటువంటి నదిలో స్నానం చేసి వచ్చినంత మాత్రాన మన పాపాలే పోవు, అలాంటి వాళ్ళని గాడిదలు అంటారు అనేటువంటి విషయం చెప్తుంది భాగవతంలో. శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో ఈ విషయం అనేటువంటిది తెలియజేయడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ, త్రిధాతుమయమైనటువంటి దేహమనే తనుడుగా భావించేవాడు, అంటే శరీరంతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకునేటువంటి వాళ్ళము, దేహములకు సంబంధించినటువంటి వారిని బంధువులు అని తెలిసేవాడు, అంటే మన శరీరానికి ఉన్నటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్లే నిజమైనటువంటి బంధువులు అని అనుకునేటువంటి వాడు, అంటే మన తల్లి మన తండ్రి లేకపోతే కొడుకు కూతురు భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా నా శాశ్వతమైనటువంటి అందం ఉన్నటువంటి వాళ్ళు అని అనుకునేటువంటి వాళ్ళు, జన్మస్థానము పూజనీయమైన తలుచువాడు. అంటే కొంతమంది అంటారు మాతృదేశం నాది, నా దేశానికి నేను గర్వపడుతున్నాను, నా దేశం కోసం నేను రక్తాన్ని చిందిస్తాను, నా దేశం కోసం నేను ఏదైనా చేస్తాను, అంటే దేశభక్తి ఎక్కువగా ఉన్నటువంటి వాడు. తీర్థస్థానములకు విడుదలని ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులకు వాడిని కలుసుకున్నట్టు కాక కేవలం స్నానార్థమైనప్పుడు గాడిద లేదా గోగుగా పరిగణించబడదు. మనం తీర్థస్థానాలకి ఎందుకు వెళ్తున్నామో కూడా మనకు తెలియదు. తీర్థస్థానాలకి ఎందుకు వెళ్తామండి, జనరల్గా ఎందుకు వెళ్ళాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి తీర్థస్థానాలు అనేటువంటి పవిత్రమైనటువంటి స్థానాలు, అలాంటి స్థానాలలో సాధువులు ఉంటారు, సాధువులను కలుసుకోవాలి, సాధువుల యొక్క సాంగత్యం పొందాలి. సాధువుల యొక్క సాంగత్యం పొందడం వలన వాళ్ళు మనకి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. ఇలా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని తీసుకోకుండా తీర్థస్థానాలకి వెళ్ళి వస్తే మనల్ని గాడిద గోవులతో సమానము అనేటువంటి విషయం మనకి భాగవతం చెప్తుంది. సో ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలండి. మనం అందరం కూడా తెలుసో తెలియకో ఇలాంటి కర్మల్లోనే ఉన్నాము. మనం అందరం కూడా తీర్థస్థానాలకు వెళ్తున్నాం, పుణ్యాలు చేస్తున్నాం, భక్తులు చేస్తున్నాం, కానీ ఆధ్యాత్మికమైనటువంటి సాధన, ఆధ్యాత్మికమైనటువంటి నిజమైనటువంటి ఆధ్యాత్మిక విలువలు ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకోకుండానే అనేక తీర్థస్థానాలకు వెళ్తున్నాము, గుళ్ళ చుట్టూ పాదయాత్రలు చేస్తున్నాము, అక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి నదుల్లో స్నానాలు చేస్తున్నాము, వస్తున్నాము. కానీ వచ్చిన తర్వాత మన కర్మలు ఎలా ఉన్నాయి, వచ్చిన తర్వాత మనం జీవితంలో మార్పు వచ్చిందా,
మన జీవితంలో ఏ మార్పు లేనప్పుడు మనం చేసినటువంటి పనికి కూడా మనం పోయి పుణ్యం చేసి వచ్చినా కానీ దానివల్ల ఏ లాభము ఉండదు. వికృష్యమాన ప్రసభం యవనేన బలీయస సఖాయం సుహృదం పురః చదవండి. నమస్తే ప్రభు. సురంజనుడు మహాబలిశాలి యవనుని చే బలవంతంగా ఏర్వబడి ఏర్వబడినప్పుడు కూడా అజ్ఞానవశమనతుడు తన మిత్రుడు శ్రేయాభిలాషులైన పరమాత్మను తలంపలేకపోయాను. అప్పటికి కూడా యాక్చువల్ గా మనకి మనము ఆత్మలము అనేటువంటి విషయమే తెలియనటువంటి వాడికి మరి మనకి మనకి ఆత్మకి ఒక మిత్రుడు ఉన్నాడు, ఆ మిత్రుడు పరమాత్ముడు అనేటువంటి విషయం ఇంకా అసలే తెలియదు కదండి. సో ప్రతి శరీరంలో పరమాత్మ కూడా ఉన్నాడు, కానీ పరమాత్మని ఇంతకు ముందు పురంజనుడు గురించి వర్ణిస్తున్నప్పుడు పరమాత్ముని ఆత్మకి మిత్రుడుగా వర్ణించారు. ఎందుకు మిత్రుడు ఆత్మకి, పరమాత్మ ఎందుకు మిత్రుడు, ఎందుకు మిత్రుడు అనంటే పరమాత్మ మన మన యొక్క కర్మలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ మన మన మనకి మనల్ని ఆధ్యాత్మికంగా ఉద్ధరించడం కోసం కొన్ని సూచనలు చేస్తూ ఉంటాడు ఆత్మకి. కానీ ఈ ఆత్మ భౌతిక శరీర సాంగత్యంలోకి రావడం వల్ల, ఈ భౌతిక లోక సాంగత్యంలోకి రావడం వల్ల పరమాత్మ వైపు చూడట్లేదు మనం, పరమాత్మకి ఆపోజిట్ డైరెక్షన్ లో చూస్తున్నాం. చూసి భౌతికంగానే ఎంజాయ్ చేయాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ఒకవేళ పరమాత్మ మాట కనుక మనం విన్నున్నాం అనుకోండి, మన శరీరం పోయిన తర్వాత మనం ఉద్ధరింపబడేటట్టు మనకి పరమాత్మ డైరెక్షన్స్ ఇస్తారు. కానీ ఆ డైరెక్షన్స్ ని ఫస్ట్ వినాలి కదా. సో వినే పరిస్థితిలోనే లేడు. ఎందుకు అనంటే ఆత్మ పక్కన పరమాత్మ ఒకటి ఉంది, అది చెప్తున్నాడు అనేటువంటి విషయమే తెలియాలి కదా. సో అది తెలియదు. అది తెలియాలి అంటే ముందు మనం ఆత్మ అనేటువంటి విషయం తెలియాలి. అది కూడా తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి లౌకికంగానే ఉన్నాడు, విద్య కూడా లౌకికంగానే ఉంది, తల్లిదండ్రులు కూడా లౌకికంగానే పెంచేశారు, వీడు కూడా వీడి పిల్లల్ని అలానే పెంచుతూ ఉన్నాడు, వీడు పోయేటప్పుడు కూడా అలానే ఆలోచిస్తున్నాడు. సో పక్కనే పరమాత్మ ఉన్నాడు, మిత్రుల్లాగా ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన సహాయార్థం నీకు రెడీగా ఉన్నారు, ఆయన్ని సహాయం అర్థించు అనేటువంటి ఆలోచన కూడా మనకు ఆ సమయంలో రాదనమాట. సో ఒక పక్క యమభటులు ఈడ్చుకుపోతున్నారు పురంజనుడిని, కానీ అప్పుడు కూడా పురంజనుడు పరమాత్మ వైపు తిరిగి చూడట్లేదు అని చెప్తున్నారు. భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకం యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. మనుజుడు 3 విషయములను చక్కగా ఎరిగినప్పుడే, అనగా పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుడు పరమభోక్త అని, అతడు సమస్తమునకు అధిపతి అని, సర్వజీవులకు ఆ దేవదేవుడ పరమమిత్రుడని తెలుసుకొనినప్పుడే పూర్ణకృష్ణ భక్తి భావనిత్రయ సుఖమును సంతుష్టుడని బడిను. కానీ అతడు ఈ విషయం నెరగక దేహాత్మ భావన ఎందే పనిచేసినచో ప్రకృతి విపత్తులచే సదా దుఃఖింతుడు కాగలడు. నిజమునకు దేవదేవుడు ప్రతి ఒక్కరి పక్కనే ఆసీనుడై ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయేశ్వరే అర్జున అర్జున తిష్టతి. భగవద్గీత 18వ అధ్యాయం 61వ శ్లోకం. జీవుడు పరమాత్ముడు ఒకే వృక్షంపై ప్రక్క పక్కనే కూర్చుని ఉన్నారు, కానీ ప్రకృతి నియమముచే పీడితుడైనప్పటికి మూర్ఖుడకు జీవుడు రక్షణార్థం భగవంతుని వైపునకు దృష్టి సారించుట లేదు. ప్రకృతి యొక్క కఠిన నియమముల నుండి తను తాను రక్షించుకోనగలని అతడు తలచుచుండెను, కానీ అది అసాధ్యమైనదే. అతడు భగవంతుని వైపునకు తిరిగి తనని శరణి వేడవలసినదే. అప్పుడే అతడు మహాబలశాలి యవనుని లేదా యమరాజు యొక్క దాడి నుండి రక్షింపబడును. పరమాత్ముడు సదా జీవుని చెంతనే స్థితిలో ఉండను గనక ఈ శ్లోకం నందు సఖాయం స్నేహితుడు అని పదము ప్రాధాన్యం సంతరించుకున్నది. శ్రీకృష్ణ భగవానుడు కూడా సుహృదం నిత్య శ్రేయాభిలాషుడు వర్ణింపబడినాడు. తల్లిదండ్రుల వలె భగవంతుడు నిత్య శ్రేయాభిలాషి. పుత్రుడు ఎన్ని అపరాధములు చేసినను తల్లిదండ్రులు అతనికి ఎల్లప్పుడూ శ్రేయాభిలాషులుగా వర్తింతురు. అదే విధముగా మనం ఎన్ని అపరాధములు కావించినను ఆయన కోరికలను తిరస్కరించినను భగవంతుడు మనకు ప్రకృతి దత్తమగు కష్టముల నుండి సత్వరపరసము కలిగింపగలడు. కానీ భగవద్గీత యందు ధృవపడినట్లుగా మనము
ఆ దేవదేవుని శరణు వచ్చినప్పుడే అది సాధ్యపడగలదు. మామేవమే ప్రపద్యంతే మయామేతం తత్తంతితే. కానీ చెడు సాంగత్యం కారణమున అమిత ఇంద్రభోసాకాశక్తి వలన మనం పరమ పవిత్రుడు శ్రీకృష్ణ భగవాన్ని గుర్తు చేసుకొనగలుగుతున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. గుర్తు చేసుకుని సాలకున్నాము. ఓకే, మనం ఎందుకు గుర్తు పెట్టుకోలేకపోతున్నాము అంటే మనం సరే ప్రభుజీ, సో మనం ఎందుకు గుర్తు పెట్టుకోలేకపోతున్నాము అని అంటే మనకి అలాంటి జ్ఞానం లేదు కాబట్టి. భగవంతుని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం మనకి, ప్రాముఖ్యత మనకి తెలియదు కాబట్టి మనం ఆ జీవన విధానం అనేటువంటిది అలా గడపలేదు అన్నమాట. సో అందుకనే మనం భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతున్నాం. కానీ నిత్య శ్రేయోభిలాషి ఎవరు అని అంటే పరమాత్మ రూపంలో మనకి భగవంతుడే మనకి స్వయంగా మన పక్కనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగడం. ఈ తెలుసుకుంటే మనకి నిత్య శ్రేయోభిలాషి ఎవరు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఈ భౌతిక బంధాలు ఏవైతే ఉన్నాయో, ఏ వాటి కోసం అయితే మనం పాకులాడుతున్నామో, ఇవందరూ కూడా మనకి ఇంతకు ముందు ఈ అధ్యాయం మొదట్లో మనం చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పారండి అక్కడ, ఈ మన మన బంధాలు ఏవైతే ఉన్నాయో, మన పిల్లలు, మన భార్య, వీళ్ళందరూ ఏమైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా మనల్ని దోచుకునేటువంటి ఏమని చెప్పారండి, మనల్ని దోచుకునేటువంటి వాళ్ళు, దోచుకునేటువంటి దొంగలు లాంటి వాళ్ళు అని చెప్పారు. ఎందుకంటే మనకేమీ ఆధ్యాత్మిక ప్రగతిని ఇవ్వరు. ఒకవేళ వాళ్ళు కూడా భక్తులు అయితే ఓకే. సో వాళ్ళు భక్తులు కాకపోతే, మనం ఒకవేళ భక్తి మార్గంలో ఉంటే మనల్ని కిందికి లాగేటువంటి వాళ్లే, కానీ మనల్ని ఉద్ధరించేటువంటి వాళ్ళు కాదు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. అయితే మరి ఇలాంటి వాడికైనా లేకపోతే ఎవరికైనా సరే మరి ఏ విధంగా యమరాజు నుంచి తప్పించుకోవాలి? యముడు ఇలా భౌతికంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా లాక్కొని వెళ్ళిపోతారు. నువ్వు ఏ దేవీ దేవత ఆరాధన చేసినా, లేకపోతే ఎలాంటి దానకర్మలు లేకపోతే ఎలాంటి చేసినా కానీ యముడు అయితే మాత్రం లాక్కొని వెళ్ళిపోతారు యమరాజు దగ్గరికి. కానీ యమరాజు నుంచి కూడా రక్షించగలిగినటువంటి వాడు ఎవరు మనల్ని అని అంటే, ఓన్లీ పరమాత్ముడు, ఓన్లీ భగవానుడు. మనం కనుక భగవానుడు కనుక శరణు వేడామనుకోండి, యమరాజు అక్కడికి రాడు. అందుకని భగవానుడికి శరణు వేడము అని అంటే, భగవానుడికి శరణు వేడము అంటే మీరు ఒక గురువుని ఎంచుకోవాలి, ఆ గురువుకి సేవ చేయాలి. లేదంటే ఒక వైష్ణవ భక్తుని ఎంచుకోవాలి, ఆ వైష్ణవ భక్తుడికి సేవ చేయాలి. మనం వైష్ణవుల సాంగత్యంలో ఉండాలి, గురువుల సాంగత్యంలో ఉండాలి, భగవంతుడు అనేటువంటి ఆలోచన చేయాలి, భగవత్ సన్నిధిలో మనం ఉండాలి. అలా చేసినప్పుడు మనకి ఇలాంటి మృత్యువు రాదు. మీరు చూడండి, అజామిలుడు మరి ఏ విధంగా మరణించేటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన నోట్లోంచి భగవంతుడి యొక్క నామం వచ్చింది కాబట్టి యమముడులు ఆల్మోస్ట్ వచ్చి ప్రాణాన్ని తీసేసి ఆయన శరీరం నుంచి ఆ ఆత్మను వేరు చేసి తీసుకెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారు. అలా తీసుకెళ్ళడానికి సిద్ధమైపోయినటువంటి వాళ్ళు కూడా ఎప్పుడైతే ఆయన నోట్లోంచి నారాయణ అనేటువంటి మంత్రం వచ్చిందో వెంటనే యమభట్ల అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎందుకు? అక్కడికి విష్ణుదూతలు వచ్చేసారు. విష్ణుదూతలు వచ్చి యమదూతల్ని గొడవ పెట్టుకున్నారు. యమదూతలకి విష్ణుదూతలకి మధ్య చాలాసేపు డిస్కషన్ జరుగుతుంది, ఎవరు ఈ అజామిలుడిని తీసుకెళ్ళాలి అనేది. అజామిలుడిని శరీరం నుంచి తీసేసి యమదూతలు తీసుకెళ్లాలా, లేదా విష్ణుదూతలు తీసుకెళ్లాలా అనే దానికి యమదూతలకి విష్ణుదూతలకి మధ్య డిస్కషన్ జరుగుతుంది. సో ఆ డిస్కషన్లో యమదూతలకి తెలియదు, ఇప్పటిదాకా పాపాలు చేశాడు, వీడికి ఓన్లీ నరకమే గతి అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ డిస్కషన్ జరిగిందో అప్పుడు యమరాజు వస్తారు. సో యమరాజు చెంతకు వెళ్తారు. యమరాజు చెంతకు వెళ్ళినప్పుడు యమరాజు చెప్పేస్తారు అన్నమాట, వాడు ఎలాంటి వాడైనా పర్వాలేదు, వాడి నోట్లోంచి నారాయణ అనే మంత్రం వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఉండకూడదు, వాడు భక్తుల సాన్నిధ్యంలో ఉన్నారు, వాడు భక్తి అనేటువంటిది లేకపోయినా సరే వాడి నోట్లోంచి నారాయణ అనేటువంటి మంత్రం వచ్చింది కాబట్టి అలాంటి వాడి భగవంతుడికి సేవకుడు. అలాంటి భగవంతుడి సేవకుడిని మనం టచ్ చేయకూడదు, అది రూల్ అనమాట, యమరాజుకు ఉన్నటువంటి రూల్ అది. సో యమభటులు అక్కడికి వెళ్ళకూడదు. సో అలా అంటే ఇప్పుడు మనం యమలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళకుండా ఉండాలి, మనల్ని రక్షించేది ఎవరు అని అంటే ఓన్లీ భగవత్సేవ మాత్రమే, భగవంతుడి నామం మాత్రమే. సో ఆ నామాన్ని మనం ఇగ్నోర్ చేస్తే మాత్రం మనల్ని యమరాజు తీసుకెళ్ళిపోతారు, మనల్ని ఎవరూ రక్షించలేరు, మన భార్యా పిల్లలు రక్షించలేరు, భగవంతుడు రక్షించడు, విష్ణుదూతలు రక్షించరు, ఏ దూత రక్షించరు. సో అజామిలుడి పరిస్థితి అక్కడి నుంచి అంటే యమదూతల నుంచి రక్ష, అజామిలుడు ఇవన్నీ చూస్తున్నాడు కూడా. ఇన్ఫ్యాక్ట్ మనకి భాగవతంలో అజామిలుడి కథ వచ్చినప్పుడు తెలుస్తుంటుంది, యమదూతలకి విష్ణుదూతలకి మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్ అజామిలుడు వింటారు. సో విని నేను ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయానా, మంచిదైపోయింది, ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, సో నన్ను ఎవరు తీసుకెళ్తారు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు.
సో అజామిలుడికి అవంతా కనిపిస్తుంది వినిపిస్తుంది. సో అది అలాంటి ఒక అదృష్టం అజామిలుడికి ఎందుకు దొరికింది అని అంటే ఆయనకి అల్యంలో ఆయన భక్తి చేశారు, ఆయన కుటుంబం మొత్తం భక్తిలో ఉన్నారు, ఏదో ఇంద్రియ భోగం అనేటువంటిది లేకపోతే ఏదో కొన్ని వీక్నెస్ వల్ల ఆయన భౌతికంగా ఉండిపోవాల్సి వచ్చింది, కానీ స్వతహాగా ఆయన ఒక భక్తుడు. సో అందుకనే ఆయనకి అంత్య సమయంలో ఆయన చేసినటువంటి భక్తి ఆయనకు ఉపయోగపడింది. చివరికి ఆయన కొడుకు నారాయణ అని పేరు పెట్టుకుని నారాయణ అండు అనేది జరిగింది అన్నమాట. ప్రభుజీ ప్రతి మనిషికి కూడా తెలుస్తుంది కదా ప్రభుజీ, అదే ప్రాణం పోయిన తర్వాత ఎవరు తీసుకెళ్తున్నారు అనేది జ్ఞానం ఉంటుంది కదా ప్రభుజీ. ఆత్మకి తెలుస్తుంది మాతాజీ, కానీ అది అర్థం కాదు. తెలుస్తుంది మాతాజీ ఎక్కడికి వెళ్తున్నామో తెలుస్తుంది. మనకి ఒక వేరే ప్రత్యేకమైనటువంటి ఒక శరీరం ఇస్తారు యమదూతల దగ్గర తర్వాత, ఆ యాతన శరీరంలో ఉంచి మనల్ని శిక్షిస్తారు. ఏ విధంగా అయితే భౌతిక శరీరంలో ఉండి మనం పొందేటువంటి సుఖాలకి దుఃఖాలకి ఏ విధంగా మన ఆత్మ స్పందిస్తుందో ఆ విధంగా మన యాతన శరీరంలో ఉండి మనకి ఇవ్వబడేటువంటి శిక్ష ఏదైతే ఉంటుందో ఆ శిక్ష కూడా ఆత్మ అనుభవిస్తుంది. అంటే అప్పుడు మనసు ఆ బుద్ధి అహంకారం కూడా దాంతో పాటు ఉంటుంది కదా ప్రభు, అప్పుడు కూడా యాతన యాతన పడేటప్పుడు కూడా ఉంటుంది కదా. ఉంటుంది విక్రుష్యమాన ప్రసభం, విక్రుష్యమాన ప్రసభం యవనేన బలీయస, క్రుద్ధా ప్రభుజీ నేనేనా ప్రభుజీ చదవండి మాత. హరే కృష్ణ ప్రభుజీ. ఆ పరమ నిర్దయుడగు పురంజనుడు పలు యజ్ఞములయందు పెక్కు పశువులను వధించి ఉండెను. ఇప్పుడు ఈ అవకాశమును అదునుగా కొని అవన్నయ్యను అతనిని తమ కొమ్ములతో చీల్చివేయి నారంభించినవి అయ్యది అతడు గొడ్డళ్లచే ముక్కలు ముక్కలు చేయబడున్నట్లుండెను. ఓకే, సో ఇంతకు ముందు మనకి నారదుడు ప్రాచీన పరిహి దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, ఎవరికైనా గుర్తుందండి? యజ్ఞాలు చేసి పశువుల్ని బలిచ్చారు అప్పటికి ప్రాచీన పరిహి. సో అప్పుడు నారదుడు ఏమన్నారు? ఒక మాట అన్నారు ప్రాచీన పరిహితోటి, ఎవరికైనా గుర్తుందండి? అంటే మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు అన్నట్టు, దాడి చేస్తాయి ఇవన్నీ, యజ్ఞాలు చేసావు మనకి చూడటానికి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు చాలా ధార్మిక కర్మలు చేశాడు, పుణ్యం చేశాడు, భగవంతుడు భక్తి చేశాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాచీన పరిహి గొప్ప రాజు కదా, సో అది కూడా ద్రువుడి వంశంలో ఉన్నటువంటి రాజు, సో ప్రపంచం మొత్తాన్ని పాలించేటువంటి రాజు, సో ఆయనకి భౌతికంగా ఎలాంటి తక్కువ లేదు. మరి అలాంటి వ్యక్తి పూజలు చేస్తూ ఉంటే మరి ఎన్నో యజ్ఞాలు చేసి ఎన్నో పశువుల్ని బలిచ్చాడు కదా. సో అందుకని నారదుడు అక్కడికి వచ్చి అంటున్నాడు అనమాట, చూడు నువ్వు బలిచ్చినటువంటి పశువులన్నీ రెడీగా ఉన్నాయి, నిన్ను పొడు నిన్ను వాటి కొమ్ములతోటి పొడవడానికి సిద్ధంగా ఉన్నాయి, నిన్ను ముక్కలు ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అని అంటారు. గుర్తుందండి? గుర్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎందుకు మళ్ళీ ఇక్కడ ప్రత్యేకించి ఇప్పుడు ఈ పురంజనుడు బయటికి వెళ్ళిపోయినప్పుడు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈయన ఏవైతే యజ్ఞాలు చేసి పశువుల్ని అయితే బలిచ్చాడో ఆ పశువులన్నీ కూడా ఇప్పుడు ఈయన్ని గొడ్డలతో నరికి ముక్కలు ముక్కలు చేసినట్టు పొడుస్తున్నాయట. సో అలాంటి ఒక బాధని ఆయన అనుభవిస్తున్నాడు అనమాట. అంటే నేనేదో గొప్ప యజ్ఞం చేసేసాను, నేనేదో పుణ్యం చేసేసాను, నేను పశు బలి ఇచ్చేసాను అని మనము ఏదో గర్వపడద్దు, ఏదో ఏదో సాధించాము అనేటువంటి భావనలో అసలే ఉండదు. ఎందుకంటే అది మనకి పాపాన్ని తీసుకొస్తుంది, పుణ్యాన్ని తీసుకురావట్లేదు అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకని మళ్ళీ రిలేట్ చేస్తున్నాడు అనమాట నారదుడు, చాలా తెలివిగా రిలేట్ చేస్తున్నాడు. పురంజనుడి కథ ఎండింగ్ వస్తుంది, ఎండింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ ప్రాచీన పరిహికి ఇంతకు ముందు చెప్పినటువంటి మాటల్ని కనెక్ట్ చేస్తున్నాడు. సో ఏ విధంగా అయితే నువ్వు యజ్ఞాలు చేసి నువ్వు పశువుల్ని బలిచ్చావో అదే విధంగా పురంజనుడు కూడా యజ్ఞాలు చేసి పశువుల్ని బలిచ్చాడు, అవే పశువులు ఇప్పుడు ఆయన్ని కొమ్ములతో పొడుస్తున్నాయి అని. అంటే రేపొద్దు నీ పరిస్థితి కూడా అదే అవుతుంది అని చెప్పడం అనమాట ప్రాచీన పరిహి.
భాష్యము ధర్మము పేరిట లేదా ఆహారము కొరకు పశువులను వధించుటయందు అమిత ఉత్సాహవంతులైన వారు మరణాంతరము ఇటువంటి శిక్ష కొరకే వేచి ఉండవలసి వచ్చును. మనము ఏ జంతువులను వధింతుమో వాటికి మనలను చంపడే అవకాశము వసగబడునను మాంసము అను పదము సూచించును. నిజమునకు జీవుడు మరణింపుకున్నను పశువుల కొమ్ములతో పొడవ పడగం కలిగిడి బాధను మరణాంతరము అనుభవించవలసి వచ్చును. ఈ విషయము నెరుగక మూర్ఖులు నిస్సహంకోచంగా అమాయకమగు పశువులను వధించుచున్నారు. నామమాత్రమైన మనిషి ఇప్పుడు ధర్మము పేరిట లేదా ఆహారము కొరకు కబేలలను తెరచినారు. కొద్దిగా ధార్మికత కలిగిన వారు పశువులను ఆలయములలో చంపగా పూర్తిగా పతనం చెందిన వారు కబేలలను ప్రోత్సహించుచున్నారు. ప్రాణానికి ప్రాణమున్నది మానవ సంగమున చట్టమైనట్లుగా భగవంతునికి సంబంధించినంత వరకు జీవి కూడా ఇంకొక జీవిపై ఆధారపడి అధికారం చెలాయించుట వర్జితమైనది. పరమజనకుడైన భగవంతునిపై ఆధారపడి జీవించుటకు ప్రతి ఒక్కరికి స్వాతంత్రము నొసగవలెను. ధర్మం పేరిట లేదా ఆహారము కొరకు పశుపత అనునది దేవదేవునిచే గర్హితమైనది. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడి భగవద్గీత 16వ అధ్యాయం 19వ శ్లోకం యందు ఇట్లు పలికెను. తానహం విషతః క్రూరాన్ సంసారేషు నరధామన్ క్షిపామ్యజ శ్రమాశు శుభ నాసు రీష్వేవ యోనిషు. అసూయ గలవారము క్రూరులను అగు నరధాములను వివిధ ఆసుర జన్ముల నుండి సంసార సాగరమున నేను శాశ్వతంగా పడద్రోయుచున్నాను. ఇతర జీవులను మరియు భగవంతుని ద్వేషించినట్టి జంతు హంతకులు అనగా ద్విషిత అంధకారమున త్రోయబడి జీవిత లక్ష్యమును ఎరుగుజాలుకుందురు. ఈ విషయము రాబాబు శ్లోకములలో మరింతగా వివరించబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనం యజ్ఞాలు చేసి మనం కొంతమంది ఏమో జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాంసం తినడం కోసం జంతువులని కాళికాదేవికి బలిచ్చి తింటున్నారు. కొంతమంది ఏమో కబేళాలలోకి వెళ్ళి జంతువుల్ని బలిచ్చి తింటున్నారు. సో అయితే వీళ్ళందరికీ కూడా ప్రకృతి నియమాలు ఎంత కఠినమైనవో ఇక్కడ చెప్తున్నారనమాట. సో వీళ్ళందరూ కూడా శిక్షింపబడతారు అనేటువంటి విషయం చెప్తారు. మాంసము అనేటువంటి పదానికి మీనింగ్ ఏంటి అంటే నేను దేన్నైతే చంపి తింటున్నానో అది నన్ను తిరిగి చంపడానికి అర్హుడు అనేటువంటిది చెప్తుంది అనమాట మాంసం అనేటువంటి పదం. సో మాంసం అనే పదం ఏంటి అంటే మనం చంపి తిన్నాం అనుకోండి, మనం ఇంకొక జన్మెత్తి మనం దేన్నైతే చంపి తిన్నామో దాని చేతిలో మళ్ళీ మనం చావాలి. మనం మన జీవితంలో ఎంత మందిని చంపి తిన్నామో అన్ని జన్మలు ఎత్తాలి, అన్ని జీవులతో మళ్ళీ తిరిగి చంపబడాలి మనం. సో అది ప్రకృతి నియమం. సో అంత కఠినంగా ఉంటాయండి ప్రకృతి నియమాలు. మనకి తెలియట్లేదు ఇవన్నీ. మనకి తెలియకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఏం కాదులే, ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి బ్రతికేస్తుంది అని అనుకుంటాం. సో అలా విధంగా మనం కూడా దేని మీద ఆధారపడి బ్రతికితే తప్పేం లేదు, ఇంకొక జంతువు మీద ఆధారపడి బ్రతికితే తప్పు లేదు అనేటువంటి భావంలో మనం ఉంటాం. కానీ ప్రకృతి నియమాలు మీకు తెలుసా తెలియదా అనేదాంతో సంబంధం లేదు. మీరు శాస్త్రాన్ని చదివారా చదవలేదా అనేదాంతో సంబంధం లేదు. మీరు పుణ్యం చేస్తున్నారా పాపం చేస్తున్నారా, పాపం కోసం చేస్తున్నారా పుణ్యం కోసం చేస్తున్నారా అనే దాంతో సంబంధం లేదు. మీరు ఒకళ్ళని చంపారు అంటే ఇక్కడ యాక్చువల్గా మనకి శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే ప్రాణమున్న ప్రతిదీ కూడా జీవుడు ప్రజలతోనే సమానం. అంటే చివరికి చీమతో సహా రాజ్యంలో ప్రజలలో భాగమే. అంటే రాజుకి జంతువు చెట్టు మనిషి ఎవరైనా కానీ ఒకే విలువను కలిగి ఉంటారు అంతే. సో అలా అని మన మనిషి యోనిలో ఉన్నటువంటి వాడు మనిషి శరీరంలో ఉన్నటువంటి వాడు మాత్రం చేసేటువంటి కర్మలకి రియాక్షన్స్ ఉంటాయి, జంతువుల శరీరంలో ఉండి చేసేటువంటి వాళ్ళకి కర్మలకి రియాక్షన్స్ ఉండవు. ఎందుకంటే అవి భోగయోనులు, మనం కర్మయోనులు. సో కర్మయోనిలో ఉన్నప్పుడు చేసినటువంటి కర్మ మనకి ప్రతిఫలాన్ని తీసుకొచ్చి తీరుతుంది. కాబట్టి మనం ఎవరినైనా చంపితే వాళ్ళ చేతిలో చావడానికి మళ్ళీ మనం ఇంకొక జన్మ తీసుకోవాలి. మనం ఎంతమందిని చంపి తిన్నాము అనేటువంటిది లెక్కేసుకోండి. అన్ని జీవితాలు మళ్ళీ మనం ఎత్తి మళ్ళీ అంతమందితోటి మళ్ళీ మనం చంపబడతాం. సో ఇది 100% శాస్త్రం చెప్తున్నటువంటి విషయం అండి. అందుకనే కృష్ణుడు కూడా మనకి 16వ అధ్యాయం 19వ శ్లోకంలో ఏం చెప్పారు అని అంటే ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను అసుర జన్మలు ఇస్తున్నాను, మళ్ళీ మళ్ళీ భౌతిక లోకంలో తోసేస్తున్నాను వీళ్ళని, మళ్ళీ వీళ్ళు పుడతారు మళ్ళీ వీళ్ళు చస్తారు అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. అనంత పారే తమసి శాశ్వతీరనుభూయార్థిం
ప్రమదా సంఘ దూషితః అనురాధా మాతాజీ చదువుతారా? అనురాధా మాతాజీ, శిరీష మాతాజీ చదువుతారా? ప్రభుజీ నేను చదువుతాను. దూషితమగు శ్రీ సాంగత్యము వలన పురంజనుని వంటి జీవుడు సదా సంసార క్లేశములను అనుభవించుచు అనేక అనేక సంవత్సరములు స్మృతిరహితుడై అంధకార బంధుర మగు భౌతిక జీవనమునందే పడియుండును. స్త్రీ సాంగత్యంలో ఉన్నారు కదండి, సో ఇలాంటి ఒక జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి కంట ఎలాంటి డెస్టినేషన్ రాబోతుంది అని నారదుడు వాళ్ళు చెప్తున్నారు అని. ఇదంతా ఎవరు చెప్తున్నారండి? నారదుడే కదా, నారదుడు ప్రాచీన బరిహికి చెప్తున్నారు. సో నారదుడు ఏం చెప్తున్నారు అంటే, ఈ ఒక జన్మ కాదు, వీడికి రావాల్సిందే అనేక జన్మలు వస్తాయి, ఇంకా భవిష్యత్తులో అనేక జన్మలు ఎత్తుతాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. భాష్యము, ఇది భౌతిక అస్తిత్వము సంసారము యొక్క వర్ణనము. పురుషుడు స్త్రీ పట్ల ఆసక్తుడై శ్రీకృష్ణ భగవానుని నిత్య సేవకుడిననేది సేవకుడననేది తన నిజస్వరూపమును మరచినప్పుడు నష్ట స్మృతి సంసారము అనుభూతమగును. ఈ ప్రకారము జీవుడు ఒక దేహము పిదప్ప ఒక దేహమునందు నిరంతరము త్రివిధ తాపముల అనుభవించును. విస్మృతికి గురి అయిన అతనికి జ్ఞానబోధ కావించి మూలమగు కృష్ణ భక్తి భావనను గుర్తు చేయుటయే కృష్ణ చైతన్యోద్యమము యొక్క ముఖ్య ప్రయోజనము. ఈ విధముగా అతడు అజ్ఞానం అనేటి మహా విపత్తు నుండి దేహాంతర ప్రాప్తి నుండి రక్షింపబడగలడు. ఈ విషయమున స్త్రీల భక్తి వినోద ఠాకూరులు ఇట్లు గానము చేసి ఉండిరి. అనాది కర్మఫలే పడి భవర్ణ భవర్ణ వజలే తరిబారే నా దేకి ఉపాయ ఏ విషయ హాలా హలే దివానిషి హియాజ్వలే మన కబు సుఖ సాహిపాయ నాహిపాయ. సారీ చదవాల ప్రభుజీ. ఓకే, ఇంకెవరైనా చదువుతారు మాతాజీ? ఇంకెవరైనా? నేను చదువుతాను మాతాజీ. ఆల్రెడీ చదివిన వాళ్ళు కాదు మాతాజీ, చదవని వాళ్ళు చదవండి మాతాజీ. నేను శిరీష. నేను శిరీష. చదవండి. పూర్వ కర్మల వలనే నేనిప్పుడు భవసముద్రమును పడితిని. నిస్సందేహముగా విష సముద్రము వంటి ఈ మహాసాగరం నుండి బయటపడ ఉపాయమును నేను కనుగొన జాలకున్నాను. ఇంద్రియ భోగము ద్వారా సుఖవంతుల మగుటకు మనము యత్నించుచున్నను ఆ నామమాత్ర సుఖము అతి కారమును ఉష్ణమును కలిగిన ఆహారం వలె హృదయమును జ్వలింపజేయుచున్నది. దానిచే రేయింబవళ్ళు ఆహారం వలె హృదయమును జ్వలింపచేయుచున్నది. దానిచే రేయింబవళ్ళు నిరంతరము తాపమును అనుభవించుచున్నాను. నా మనసుకు సంతృష్టి కలుగుటలేదు. సంసారం ఎల్లప్పుడూ. ఒక నిమిషం మాతాజీ, యాక్చువల్గా ఈ స్త్రీ పట్ల పురుషుడు, పురుషుడి పట్ల స్త్రీ ఆకర్షితుడు అవడం వల్ల మరి అమితమైనటువంటి ఆసక్తి, ఏ లెవెల్లో ఆసక్తి అని అంటే మనం భగవంతుణ్ణి మర్చిపోయేటువంటి స్థితి. సో మన ఇద్దరికి అంటే పురుషుడికి స్త్రీ ఆకర్షణ, స్త్రీకి పురుషుడు ఆకర్షణ ఏ లెవెల్లో వెళ్ళిపోతుంది అని అంటే మన పైన ఒక ఉన్నాడు ఆయన భగవంతుడు అనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయే లెవెల్లో అంతగా ఆకర్షితులు అవడం వల్ల మనం ఏమైపోతాము అని అంటే త్రివిధ తాపాలకి గురి అయ్యే విధంగా మళ్ళీ మళ్ళీ మనం భౌతిక జీవితంలోకి వచ్చేస్తాం, మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతాము, మళ్ళీ మళ్ళీ శరీరాలను తీసుకుంటాము అని చెప్తారు. త్రివిధ తాపాలంటే ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక. సో ఈ మూడు రకాల ప్రాబ్లమ్స్ని కూడా వీళ్ళు ఎప్పుడు కూడా పొందుతూనే ఉంటారు. ఈవెన్ భక్తి వినోద ఠాకూర్లు కూడా చూడండి, భక్తి వినోద ఠాకూర్లు అంటే ఆయన మనలాంటి వ్యక్తులు కాదు, వాళ్ళు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు, ఆచార్యుడు వాళ్ళు. సో అలాంటి వ్యక్తి కూడా ఈ భౌతిక లోకంలోకి వచ్చారు. ఈ భౌతిక లోకంలోకి ఆయన రావడానికి ఉద్దేశం, మనం రావడానికి ఉద్దేశం ఒకటి కాదు. సో అలాంటి వాళ్ళు వచ్చారు అని అంటే చాలా మందిని ఉద్ధరించడం కోసం వచ్చారు వాళ్ళు. వాళ్ళు ఆధ్యాత్మిక లోకం నుంచి ప్రత్యేకంగా పంపబడ్డారు, ఎందుకంటే చాలా మంది ఆధ్యాత్మికంగా పతనం చెంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉద్ధరించి వాళ్ళని కూడా ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక లోకానికి తీసుకువెళ్ళడం కోసం ఇలాంటి కొంతమంది ఆచార్యులు ఈ భౌతిక లోకంలోకి వస్తారు.
కానీ భక్తి వినోద ఠాకూర్ కూడా ఆయన ఏమంటున్నారు చూడండి, ఆయన రాసినటువంటి కవితలో ఏమంటున్నారంటే, నేను పూర్వజన్మల కర్మల వల్ల నేను ఈ భౌతిక లోకంలోకి వచ్చాను అనేటువంటి విషయం చెప్తున్నాను. అంతేకాదు నేను ఈ భౌతిక లోకం అంటే మహాసముద్రం లాంటి ఈ భౌతిక లోకాన్ని దాటిపోయేటువంటి ఒక ఉపాయాన్ని కూడా నేను కనుక్కోలేకపోతున్నాను అంటే భక్తి వినోద ఠాకూరే చెప్తున్నారు అన్నమాట. మనం ఏందో మనల్ని మనం మనం అనుకుంటాం ఒక్కొక్కసారి మనం భక్తి చేస్తున్నాము మనం ఆధ్యాత్మిక ఉత్తరింపబడతాము అని మనం అనుకుంటాం, కానీ ఆధ్యాత్మికంగా ఉన్నతిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు వింటే మన స్థాయి ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది. సో భక్తి వినోద ఠాకూరే అంటున్నారు, నేను నా కర్మల వల్ల నేను ఈ శరీరాన్ని పొందాను, ఈ శరీరాన్ని వదిలిన తర్వాత కూడా మళ్ళీ ఇంకెన్ని శరీరాలు పొందుతానో తెలియదు, ఈ విధంగా శరీరాలను పొందుతూ వదులుతూ ఈ భౌతికమైనటువంటి భవసాగరంలోనే ఉండిపోతాను నేను, కానీ ఈ భౌతికమైనటువంటి భవసాగరం నుంచి దాటిపోవడం ఎలా అనేటువంటి విషయమే నాకు తెలియకుండా ఉండిపోయింది, నాకు ఉపాయమే తెలియట్లేదు అనేది ఆయన చెప్తున్నారు అనమాట. ఈ ఇంద్రియ భోగం ఏదైతే ఉందో ఈ ఇంద్రియ భోగం అంటే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ఇంద్రియ భోగం ఎలా ఉంటుందండి, కొన్నిసార్లు సుఖము కొన్నిసార్లు కష్టము ఎలా ఉంటుందో ఆ కష్ట సుఖాలు అనేటువంటి ఇక్కడ ఎలా పోలుస్తున్నా చూడండి. నామమాత్ర సుఖము అతి కష్ట అది అతి కారమును ఉష్ణమును కలిగినటువంటి ఆహారం వలె హృదయమును జ్వలింపు చేయుచున్నది. అంటే ఈ భౌతిక లోకంలో నేను అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖాలన్నీ కూడా నన్ను జ్వలింపు చేస్తున్నాయి, నేను ఏ విధంగా ఈ లోకం నుంచి బయటపడాలో నాకు తెలియట్లేదు అనేటువంటి విషయాన్ని ఆయన కవితలో రాయటం అనేది జరిగింది అనమాట. చదవండి మాతాజీ. సంసారం ఎల్లప్పుడూ చింతాభరితమే, జనులు సదా చింతా నివారణమునకు పలు మార్గమును అన్వేషించుచుందురు, కానీ నిజమైన నాయకుని మార్గదర్శకత్వము లేనందున మదిర మగువలతో వారు చింతను మరిచిపోయింటురు. వానిచే చింతల నుండి బయటపడుటకు చేసేడి యత్నము తమ భవమును పెంచునని మూర్ఖజనులు తెలుసుకొనలేరు. ఈ ప్రకారము చింతను తప్పించుకొనుట సాధ్యమే కాదు. ఇతర కల్మషముల మాట పక్కన పెట్టి పురుషుడు స్త్రీ సంగి అయినప్పటికీ అతని ఘోరమగు భవమును పొడిగించుటకు ఆ కల్మషము ఒక్కటి చాలునని ప్రమాదాసంగ దూషిత అను పదము సూచించుచున్నది. అందువలననే వైదిక నాగరికత యందు అది ఉండియే స్త్రీ సాంగత్యమును విడుచుటకు పురుషునికి శిక్షణ వసగబడును. జీవితమున మొదటి స్థితి బ్రహ్మచర్యము, రెండవ స్థితి గర్హస్థ్యము, మూడవ స్థితి గ్రహస్యము, మూడవ స్థితి వానప్రస్థము కాగా నాలుగవ స్థితి సన్యాసము. పురుషుడు స్త్రీ సాంగత్యము నుండి బయటపడుటకే ఈ స్థితులు రూపొందించబడినవి. శ్రీకృష్ణ ప్రభుజీ, స్త్రీ సాంగత్యం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. అందుకనే పురుషుడి యొక్క జీవితంలో కూడా స్టార్ట్ చేసేది స్త్రీ సాంగత్యం లేకుండా, ఎండ్ చేసేది స్త్రీ సాంగత్యం లేకుండా ఉండే విధంగా వర్ణాశ్రమ విధానం అనేటువంటిది డిజైన్ చేయబడింది. అందుకనే బ్రహ్మచారాశ్రమంలో కొంతకాలం స్త్రీ సాంగత్యం అనేది కొంతకాలమే ఉంటుంది అనమాట, జీవితంలో మధ్య భాగంలోనే ఉంటుంది. ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ కొంచెం సమయాన్ని మనము సర్వస్వం అని అనుకుని ఆ స్త్రీ సాంగత్యంతోనే ఆలోచనలు గడిపేసి ఆ స్త్రీ సాంగత్యంలో ఉండడమే సమైనటువంటి సుఖం అని అనుకునేటువంటి వాళ్ళు సన్యాసం వరకు వెళ్ళరు, వానప్రస్థం సన్యాసం వరకు వెళ్ళరు. సో వాళ్ళు ఇలాంటి జన్మను ఒక ఇలాంటి ఒక మృత్యువుని పొందుతారు. ఇలాంటి మృత్యువుని పొందడం వల్ల స్త్రీ సాంగత్యంలో గురించి ఆలోచిస్తూ పొందినటువంటి మృత్యు వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏమిటి అని అంటే ఇప్పుడు పురంజనుడికి రాబోతున్నటువంటి ప్రమాదం అనమాట. ఇప్పుడు ఈయన స్త్రీ జన్మని ఎత్తబోతున్నారు. సో పురంజనుడు ఇప్పుడు తన భార్య గురించి ఆలోచిస్తూ మరణించాడు కాబట్టి ఇప్పుడు స్త్రీ జన్మను ఎత్తబోతున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో ఆయన స్త్రీ జన్మను తీసుకున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అది రేపు చదువుదామండి మనము, ఇంతవరకు ఈ రోజుకి ఆపుదామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. మాతాజీ సమరైజ్ చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే, ఆయనకి చాలా పురంజయుడికి జ్వరం అంటే ప్రజ్వరం వచ్చింది కాబట్టి ఉష్ణోగ్రత చాలా ఎక్కువైపోయింది. ఇలాంటి విషయాలలో కూడా ఆయన చనిపోవడానికి అంత దగ్గరలో ఉన్నటువంటి సమయంలో కూడా భౌతికంగానే ఆయన ఆలోచించసాగాడు. అంటే పురంజయుడు ఇంకా వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ భార్య గురించి, ఆయన చనిపోతే వాళ్ళకి ఏమవుతుంది, ఎలా ఎవరు చూసుకుంటారు, అంటే ఇంకా వాళ్ళకి ఆయనకి వాళ్ళపైనే వ్యామోహం అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. ఎలానో వాళ్ళని ఎలా అనేది ఆయన మనసులో ఉండిపోయింది. నా తర్వాత నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి విషయాలు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళలో కృష్ణ చైతన్యం అనదు
లేదు, అది రానంత వరకు ఇలానే మనకు కూడా జరుగుతుంది అని ఈ విషయాన్ని తెలుసుకున్నాము. అయితే పునర్జన్మ ఉన్నది, ఈ జన్మలో చేసిన చాలా మందికి తెలియదు అభక్తులకి, కానీ మనం తెలుసుకున్నది కృష్ణ చైతన్యోద్యమంలో జాయిన్ అయిన తర్వాత మనకి పునర్జన్మ అనేది ఉంది. ఈ జన్మలో చేసిన పుణ్యము పాపం ఆధారంగానే మనకి ముందు జన్మ ఉంటుందని కూడా మనం తెలుసుకోవాలి అని. అదేవిధంగా మృత్యు ఎలా అంటే అసలు మనకి ఎందుకు ఇలాంటి మృత్యు వస్తుంది, మనకి ఎందుకు ఇలా మనం ఎందుకు ఇలా అవుతాము అంటే ముఖ్య కారణం ఏంటంటే మనము ఆధ్యాత్మిక విషయంలో ఉండకపోవడము, పిల్లలను కూడా ఆధ్యాత్మిక దారిలో పెంచకపోవడము, వాళ్ళకి కేవలం లౌకిక జ్ఞానాన్ని మాత్రమే ఇస్తున్నాం కానీ మనం ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వలేకపోతున్నాము. మన సమాజం కూడా ఇలాగే తయారవుతుంది. కాబట్టి మనకి ఇలాంటి మృత్యు సమయంలో మనకి ఇలాంటి విషయాలన్నీ మనము ఎదుర్కోగలుగుతున్నాము ఎదుర్కొంటున్నాము అని తెలుసుకున్నాము. మృత్యుని జయించడం ఎలా, అసలు మనము ఇవన్నిటి నుండి బయటపడాలి అంటే ఏం చేయాలి అనేది కూడా తెలుసుకున్నాము. అయితే ఆత్మ అనేది బయటికి వచ్చినప్పుడు శరీరము, ఆత్మ ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి వెళ్ళిపోతుంది, శరీరము పంచభూతాలలో కలిసిపోతుంది. ఇది నిజమైన విషయాలు ఇవన్నీ తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక విషయాలు తెలియకుండా చాలా మంది దీనికి ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుజీ మీరు. ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోకుండానే తీర్థయాత్ర యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం తెలియకుండానే చాలా మంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటాము, గుడిలకు వెళ్తూ ఉంటాము, కానీ దానివల్ల మనకి ఎలాంటి సుఖాలు ఎలాంటి మంచి జరగదు. దాని గురించి తెలుసుకుంటే మాత్రమే మంచి జరుగుతుందని తెలుసుకున్నాము. అందుకే ఆత్మకి మిత్రుడు పరమాత్మ, అందరే మనము మనలో ఉన్నటువంటి పరమాత్మల గురించి తెలుసుకోవడమే మనం ఒక ఏంగా పెట్టుకోవాలి అని తెలుసుకున్నాము. అయితే ఇలా చేస్తేనే మనకి మన మనసులో మన పరమాత్మ ఉన్నదని తెలిస్తేనే మనకి అది ఎడ్యుకేట్ చేస్తుంది, మనకి విద్యనిస్తుంది. ఇప్పుడున్న విద్య కూడా లౌకికమే, తల్లిదండ్రులు కూడా లౌకికంగానే ఆలోచిస్తున్నారు, విద్యా సంస్థలు కూడా లౌకికంగానే ఉంటున్నాయి, అందరూ లౌకిక విషయాల పట్ల మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మనకి ఇలాంటి విషకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా మనం ఎప్పుడు భగవంతుని గుర్తు పెట్టుకొని భగవంతుని కోసమే ఉండాలి, భగవంతుని యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి, మనం గురువుల దగ్గర ఉండాలి, పరంపరలో ఉండాలి. అలాంటి సందర్భాలలో మనకి ఇలాంటి ముప్పు తప్పుతుందని తెలుసుకున్నాము. మనము ఎప్పుడైనా కానీ భగవంతుని యొక్క ఇంపార్టెన్స్ ని మనము తెలుసుకోవాలి అని. దానికి మీరు అజామిన్ స్టోరీ కూడా చెప్పారు ప్రభుజీ, చివరి క్షణాలలో ఆయన భగవంతుని నారదుడిని నారాయణాన్ని తలుసుకున్నందుకు ఆయన లైఫ్ ఎట్లా చేంజ్ అయిపోయింది అని. అంతేకాకుండా ఈ సందర్భంలో ప్రాచీన బరిహి నారదుడు ఇలా కూడా చెప్పడం జరిగింది ప్రభుజీ, ఏమంటే వాళ్ళు జంతువులను చాలా బలి ఇచ్చారు కాబట్టి, అదే విధంగా పురంధరుడు కూడా ఆ కాన్సెప్ట్ నే ఇచ్చేసుకున్నాడు కాబట్టి వాళ్ళకి రివర్స్ జంతువుల నిండా నరకడం అంటే జంతువుల వాటిని వాళ్ళకి హాని చేయడం రివర్స్ అవుతుంది అని కూడా తెలుసుకున్నాము. అదే విధంగా ఒక విషయం ఇంకేంటంటే జంతు బలి అనేది చాలా మంచిది కాదు. ఇలా జంతు బలులను చంపి జంతువులను చంపి తిన్నవారికి కూడా పాపం లభిస్తుంది. అయితే మన కర్మ మూలంగా ఇది జరుగుతుంది కాబట్టి మనకు తప్పకుండా పాపం తగులుతుంది అని తెలుసుకున్నాము. అయితే ఇంకొక విషయం ఏంటంటే మనము భక్త వినోద్ ఠాకూర్ అవరు రచించినటువంటి ఒక కవితలో ఆయన కూడా అంటే మన జన్మ మనది ముందు జన్మ అనేది మనం చేసుకున్న కర్మల ద్వారానే నిర్ణీతం అవుతుంది. అయితే నాకు ఇంకా ఆయన ఉన్నటువంటి జన్మ ఆయనకే తెలియదు అని కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఈ కర్మ సిద్ధాంతం, కర్మ ఎంత ఇంపార్టెంటో అని తెలుసుకున్నాము. చిట్ట చివరిగా మనము స్త్రీ సాంగత్యము చాలా చాలా మంచిది కాదు. స్త్రీ లోలులు, స్త్రీ సాంగత్యము, భార్య లోలులైనటువంటి వారు తప్పకుండా మందు జన్మలో మళ్ళీ వాళ్ళు స్త్రీగానే జన్మిస్తారు అని మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు పురంధరుడు మళ్ళీ నెక్స్ట్ లో జన్మలో కూడా స్త్రీగానే జన్మిస్తాడని తెలుసుకున్నాము. ఈ విషయం గురించి ముందు తెలుసుకోవచ్చు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ.